అనురాగమా నమదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పే వాడవు కానీ కావయ్యా నిన్ను కలిగిన హృదయం పదిలం వేసయ్యా మాట తప్పే వాడవు కానీ కావయ్యా నిన్ను కలిగిన హృదయం పదిలం వేసయ్యా నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా నా నడకలోని అడుగు ఉందని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని నా నడకలోని అడుగు ఉందని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని నీవు లేకుండా నా పయనం సాగదని నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని నీవు లేకుండా నా పయనం సాగదని నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా నాకు నువ్వే చాలయ్యా ఈ లోకం వద్దయ్యా నిన్ను వెంబడిస్తానయ్యా తెలుసుకున్నానయ్యా నాకు నువ్వే చాలయ్యా ఈ లోకం వద్దయ్యా నిన్ను వెంబడిస్తానయ్యా యేసయ్యా ఎన్ని తారాలకైనా యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పే వాడవు కానీ కావయ్యా నిన్ను కలిగిన హృదయం పదిలం వేసయ్యా మాట తప్పే వాడవు కానీ కావయ్యా నిన్ను కలిగిన హృదయం పదిలం వేసయ్యా నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా హల్లెలూయా చాలా మంచిదని చెప్పకూడదని చక్కని పాట పాడి వినిపించినటువంటి సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి ఆలస్యం చేయకోకుండా మరి వర్తమానంలోకి వెళ్ళిపోదాం. వర్తమానానికి ముందుగా మన మధ్యన ఉన్నటువంటి ప్రసాద్ గారు వర్తమానం కొరకు ప్రార్థించిన తర్వాత దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం అండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని చూన్నాం దేవ. మీ సంకల్పాన్ని బట్టి మీ చిత్తాన్ని బట్టి తండ్రి ఇదిగోనాయన ఈ బాడవ ప్రాంతంలో తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ ప్రియమైన సంఘం క్రిస్మస్ ఆరాధనను ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవ. అనేకులను తండ్రి మీ సన్నిధికి నడిపించి ఉన్నారు. చక్కగా కార్యక్రమం అంతటిని కూడా మీ మహిమార్థముగా ఇంతవరకు తండ్రి మీ సహాయం చేత నడిపించి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాం దేవ. మీ విలువైన మాటలు ప్రతి ఒక్కరికి అందజేయటానికి మా సహోదరులు మీ కుమారులు దైవదాసులు సిద్ధంగా ఉండగా మీ ఆత్మచేత నింపి ప్రతి ఒక్క హృదయానికి ఏ మాటలైతే అవసరమో తండ్రి మీరు కోరుకున్న ప్రతి ఒక్క హృదయం కూడా తండ్రి మార్పు చెందుటకు మీ కుమారుని యొక్క దేవ మాటలు ఆ హృదయంలో నివసించుటకు అవసరమైన ప్రతి మాటను మీ సన్నిధిలో మీ దాసుల ద్వారా ప్రతి ఒక్కరికి వినిపింపజేయమని విన్న ప్రతి మాటను విడిచిపెట్టువారుగా ఉండకుండా విన్న మాటను బట్టి తండ్రి సరిచేసుకుని మీ చిత్తాన్ని బట్టి తండ్రి మీ కృపను బట్టి ప్రతి ఒక్కరు చక్కగా జీవించుటకు మీ సహాయమును అనుగ్రహించమని తండ్రి ఇదిగోనైనా మీ మాటలు చెప్పబోవచ్చు ఉండగా చెబుతున్న దాసులకును వింటున్న మీ పిల్లలందరికీ మీ ఆత్మ సహాయంతో నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి
పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, చక్కగా ప్రార్థన సహాయం చేసినటువంటి ప్రసాద్ గారికి మరి కూడుకు తరపున ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ ఈ సమయంలో మరి దైవ జనులకి సమయాన్ని ఇద్దాం. మరి బ్రదర్ జేమ్స్ గారు వారు వచ్చి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చుతుండగా మనం అందరం కలిసి చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. స్థానిక సంఘానికి, సంఘ నాయకులకి, పెద్దలకు ఈ క్రిస్మస్ పర్వదినానికి ఆహ్వానింపండి. మీ అందరికీ క్రీస్తునామన శుభములు, క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలామంది వాక్యం ఎరగని వారు ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇక్కడ, కనుక మీకు అర్థమయ్యేలా, మీకు బాధపడేలా కొన్ని మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇప్పుడిప్పుడే వాక్యము తెలుసుకున్న తండ్రి, సత్యదేవుడైన మీ వైపు చూస్తున్న ఈ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకోండి తండ్రి. పసి బాలురు ఉన్న తండ్రి ఆత్మీయ స్థితిలో వీరికి ఏ విధమైన ఆహారం అవసరమో వారికి వడ్డించడానికి తండ్రి నన్ను నిలబెట్టండి తండ్రి. అర్థవంతమైన క్రిస్మస్ ఆరాధనలో కొందరైన తండ్రి ఈ సత్యమును గ్రహించి మీ దయలో మీ కృపలో తండ్రి అనేకులను తండ్రి ఇక్కడ స్థానిక సంఘానికి తండ్రి నూతనమైన ఆత్మలుగా బలపరుస్తారని కోరుతున్నాం తండ్రి. జరుగుతున్న ఈ కార్యము బారభృతంగా కాకుండా అనేకులకు దీవెనకరంగా మారుస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. మన భారతదేశంలో చాలా నమ్మకాలు ఉన్నాయి, ఎన్నో విలవెలుపులు ఉన్నారు, కుల దైవాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఇన్ని నమ్మకాల మధ్య ఈ దేవుడితో మనకు పని ఏంటి? ఈయన పుట్టినరోజుని మనం జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ఆయన పుట్టినరోజుని దాన్ని క్రిస్మస్ పర్వదినంగా జరుపుకోవడం ఏంటి? ఇవి తెలియాలి. ఇవేమీ తెలియకుండా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటే అర్థం పర్థం లేనట్టు ఉంటుంది. ఎందుకు హ్యాపీయో మనకు తెలియాలి, ఎందుకు క్రిస్మస్సో మనకు తెలియాలి. భగవంతుడు ఇళ్ళలోనికి రావడానికి కారణం ఏంటో మీ వ్యూలో నుంచే అర్థం అవ్వాలి. ఒక మాట అడుగుతాను చెప్పండి, మన దేశంలో చాలామంది భక్తులు పుట్టారు, మేధావులు పుట్టారు. వీళ్ళందరికీ ఒక ప్రశ్న తొలిసేసింది, అది క్రీస్తు పూర్వం నుంచి ఆ ప్రశ్నకి వాళ్ళకి సమాధానం దొరకలేదు. ఏడ్చారు ఏడ్చారు, అడిగారు అడిగారు అడిగారు, పరిగెట్టారు పరిగెట్టారు, కొండల్లోనికి, గుట్టల్లోనికి, హిమాలయాల్లోనికి, నదుల్లోనికి, సంధ్యాస్నానాలకి, యజ్ఞయాగాలకి, ఎన్నో రకరకాల ప్రయత్నాలు జరిగి చివరికి సంసారాన్ని వదిలి సన్యాసి జీవితాన్ని కూడా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. అందులో భక్త సింగ్ ఉన్నారు. అందులో అనేకమైన, ఒకవేళ ఈ రిలీజన్ వేలో ముందుకు వెళితే గౌతమ బుద్ధుడు ఉన్నారు. ఆయనకు రోజు ఒక దృశ్యం కనబడ్డారు. ఆ దృశ్యం ఏంటంటే ఒక చిన్న పిల్లవారిని ఎత్తుకుంటున్న అమ్మ కనిపించింది. ఆ తర్వాత ఆడుకుంటున్న కుర్రోడు కనిపించాడు. ఆ తర్వాత పరుగులు తీస్తున్న ఒక యవనస్తుడు కనబడ్డాడు. ఆ తర్వాత నడి వయసులో ఉన్న మరొక ఆయన కనబడ్డాడు. ఆ తర్వాత వయసు అయిపోయిన వృద్ధుడు కనబడ్డాడు. ఆ తర్వాత వయసు అయిపోయి చనిపోయిన ఒక శవాన్ని తీసుకెళ్తున్న జనాలు కనబడ్డారు. ఈ చూసినవన్నీ ఆయనకు ఒక విషయం స్ట్రైక్ అయింది. ఆ విషయం ఏంటంటే పుట్టాడు, పరిగెట్టాడు, కాస్త నడి వయసులోకి వచ్చాడు, వయసు అయిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయనకు ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఇదే దశల వారి జీవితం నాకు కూడా ఉంది. నేను పుట్టాను, యవన వయసు దాటాను, నడి వయసులోకి వచ్చాను,
రేపు వృద్ధాప్యం నాకు వస్తుంది, ఒకరోజు చచ్చిపోతుంది. మహాసామ్రాజ్యానికి వారసుడుగా ఉన్న గౌతమ బుద్ధుడు మైండ్లో తిరిగింది ఏంటంటే, అసలు ఎందుకు చచ్చిపోవాలి? నేను అడుగుతున్నానండి, మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు చచ్చిపోవాలి? పుడతాం, పెరుగుతాం, ఆ పెరిగిన వాతావరణంలో పరుగులు ఎడుతుంటాం. ఎందుకో రాత్రి అవుతుంటుంది, ఎందుకో పగలవుతుంటుంది, ఎందుకో మధ్యలో 3 సార్లు తింటాం, మళ్ళీ నిద్ర అవుతాం, మళ్ళీ తెల్లారిపోతుంది. మళ్ళీ ప్రశ్న, అసలు ఎందుకు రాత్రి అవ్వాలి, ఎందుకు తెల్లారాలి, ఈ 3 పూట్లు తినడం ఏంటి, ఒకరోజు చచ్చిపోవడం ఏంటి? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చినాయా? ఎప్పుడో చచ్చిపోతుంది, ఈరోజు గట్టిగా తినేద్దాం అనుకుంటున్నారు, అసలు ఎందుకు చచ్చిపోవాలి? ఈ ప్రశ్నలు నీకు నాకు వచ్చాయి లేదో కానీ మేధావులకు వచ్చాయి. వాళ్ళ ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికి పరిగెట్టారు, ఆలోచించారు, ఆ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుతుందని విశ్వ ప్రయత్నాలు చేశారు. అతను ఎందుకు చనిపోవాలి? ఈ చావు గోళని ఎలా ఎదుర్కోవాలని పరిగెట్టారు, పరిగెట్టారు, పరిగెట్టారు. ఆ పరిగెట్టిన విషయాల్లో వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందా అని గౌతమ బుద్ధుడు లాంటి వారు ఏం చేశారంటే తపస్సులు చేయడం మొదలెట్టారు. ఏంటి ఎందుకు మనిషి చనిపోవాలి? చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఈ పరుగులాట మధ్య వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు ఎదురైనప్పుడు వీటన్నిటికీ మూలమైన మనిషి ఎందుకు చనిపోవాలి? నా మాటలు మీకు అర్థమవుతుంది? ఇంకెవరు అడ్డు ఇటు తిరగకండి దయచేసి. నాకు అడ్డు ఇటు తిరిగితే టెంపర్ లెగుతుంది, నాకు చెప్పాలనిపిస్తుంది. ఎంత పనున్న లెక్క అండి, పిడిగడిపోయిన లెక్క అండి. అలా కూర్చో, కొంచెంసేపు కూర్చోండి ఓపికగా. ఎందుకంటే ఇవి మీకు బైబిల్ రిఫరెన్స్ చేస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఆది నుంచి క్రైస్తవులు కాదు కదా. కాబట్టి కొంచెం నా మాటలు వినండి, కొంచెం తీరిగా. ఈ ప్రశ్న అందరికీ తెలిసింది, ఈ ప్రశ్న అందరికీ తెలిసింది, ఎందుకు చనిపోవాలి? ఈ చనిపోవాలన్న ఊగిసలాట మధ్య ప్రశ్నలు అడిగారు. మీకు కూడా ఒక మాట నేను చెప్తాను, గమనించండి. మనం పుడతాం కదండి, అమ్మ గర్భంలో అండం పిండం అవుతుంది. 3వ నెలకి నాన్నలో నుంచి వెళ్ళిన ఒక కణం శుక్రకణం అంటారు దాన్ని. ఆ కణము అమ్మతో ఫలదీకరణ చెందిన తర్వాత 4 నెలలు నిండుతాయి, అవయవాలు ఏర్పడతాయి. కళ్ళు ఎక్కడ ఉంటాయి, చెవి ఎక్కడ ఉంటుంది, ముక్కు ఎక్కడ ఉంటుంది, తల ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నాను. ఇవి ఎలాగే ఉండాలని ఆ చీకటి గర్భంలో వాటికి ఎవరు చెప్పారు? ఒక అనం చెబుతుంది. మీరు ఎవరైనా డాక్టర్లు కానీ మీకు ఎవరైనా నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడగని చెప్తారు. వీళ్ళందరికీ ఒక కణం ఉంటుంది, అంటే నీరు కణంగా ప్రారంభమైన శుక్ర కణంలో కళ్ళు మీరు ఎక్కడే ఉండాలని ఈ కణాలన్నిటికీ చెప్పే ఒక కణం ఉంటుంది. ముక్కుగా నువ్వు ఎక్కడే ఉండాలని చెప్పే ఒక కణం ఉంటుంది, దాని పేరు మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు దాన్ని. అది వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఆ వైద్యంలో ఉన్న వాళ్ళకి. మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటే ఈ కణం ఏం చేస్తుందంటే, ఈ కణం ఏమంటుందంటే ముక్కు ఎక్కడ ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, తల ఎక్కడ ఉండాలో, చేతులు ఎలా ఉండాలో, గోర్లు ఎలా ఉండాలో, అన్నీ దగ్గరుండి ఈ 9 నెలలు ఇదే డిజైన్ చేస్తుంది. విషయం ఏంటి చెప్పండి, సరిగ్గా నడివయసు దాటాక మళ్ళీ అన్ని కణాలను ఇదే చంపడం స్టార్ట్ చేస్తాం. సైన్స్ ఎతికింది, మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు? ఏ కణమైతే మనిషికి ఇంత ఆకారం రావడానికి కారణమైందో మళ్ళీ ఇదే కణం మెల్లమెల్లగా చంపడం స్టార్ట్. మనం ఒకసారి చచ్చిపోం, రోజు రోజుకి చచ్చిపోతాం. తెల్ల ఎంటుకలు వచ్చినాయి అనుకోండి, నీ ఎంటుకలు చచ్చిపోతున్నాయని అర్థం. నా మాట మీకు అర్థమవుతుందా? భయపడకండి. ఒకప్పుడు అంత దూరం ఉన్న వాళ్ళు కనబడుతుంది, ఇప్పుడు ఎక్కడున్నా కనబడట్లేదంటే దాని అర్థం ఏంటి చెప్పనా? కంటి చూపు చచ్చిపోతుంది అని అర్థం. ఒకప్పుడు ఏదన్నా పర్రపర్ర నవ్వులుతాం, ఇప్పుడు నవ్వులడానికి పళ్ళు ఉండవు, 4 పళ్ళు ఊడిపోతాయి. ఆ దంతాలు, ఈ దంతాలు ఊడిపోయి అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నీ పళ్ళు చచ్చిపోయే దశకు వచ్చాయని. ఒకప్పుడు నాలుక మీద ఏ రుచి అయినా ఇట్టే పసిగట్టే వాళ్ళు ఉప్పు కారాన్ని, ఇప్పుడు ఏది పసిగట్టలేకపోతాం అంటే ఆ గుణుకులు చచ్చిపోయాయి. అంటే రోజు రోజుకి ఒక్కొక్కటి 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 బాడీలో ఏమవుతుంది?
చచ్చిపోతుంది. చచ్చిపోతుందా చంపేస్తుందా అంటే సైన్స్ అంది, ఒక కణం చంపేస్తుందా, చంపేస్తున్న దాని పేరు మైక్రోకాండ్రియా క్రోమోజోమ్స్. అంటే ఇది చంపేస్తుందంటే చంపేస్తుందంటే ఏదైతే పుట్టించిందో అదే చంపేస్తుంది. ఇప్పుడు వైద్యం దగ్గర అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అది ఎందుకు చంపేస్తుంది తెలియదు. అదే పుట్టించి అదే మనిషిని చంపేయడం ఏంటో తెలియదు. ఇక ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో తపస్సులు చేశారు, పరుగులెట్టారు, అసలు ఎందుకు చనిపోవాలి ప్రశ్నకు సమాధానం లేదు. తపస్సులు చేశారు దొరకలేదు. సజీవ సమాధులని పెద్ద పెద్ద గొయ్యలు తీసుకుని ఆ గోతు లోపల కూర్చున్నారు, లేగలేదు. బతుకుండగానే ఎక్కడెక్కడో దూరారు, మళ్ళీ మేము తిరిగి వస్తామన్నారు, రాలేకపోయారు. చావుని ఎదుర్కోవాలనుకుని పరిగెట్టారు పరిగెట్టారు, ఎవ్వడికి సమాధానం దొరకలేదు. బిక్కు బిక్కుమని ఓడిపోయారు. కానీ విషయం ఏడియట్న, ఈ సావుకి భయపడమ్మా. మరి దేనికి భయపడతాం మనం? ఎదిరింటోళ్ళకి భయపడతాం, పొరిగింటోడికి భయపడతాం, జనాభా ఎక్కువ ఉన్నవాడికి భయపడతాం, అందరికీ భయపడతాం, ఆపదలకు భయపడతాం, రోగాలకు భయపడతాం. కానీ విషయం ఏంటి చెప్పిన, ఒకరోజు చచ్చిపోతామన్న భయం మనకు లేదు. ఏదో చెప్పిన, ఇప్పుడు కాదులే, ఎప్పుడో చచ్చిపో, ఎప్పుడో ఏం చచ్చిపోవు, త్వరలోనే చచ్చిపోతాం. మీకు మాట చెప్పిన, ఒక 30 ఏళ్ళు గడిచినాయి అనుకోండి, ఇక్కడ ఎవ్వరు అది నడిచే యూనిఫామ్ పిల్లలు తప్ప, ఒక 30-40 ఏళ్ళు గడిస్తేనే అడుగుతున్నాను ఎవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ బల్లన్నీ 30 దాటినట్టు కనబడుతున్నాయి. నాకు అర్థమైంది, 30 దాటినట్టు కనబడుతున్నాయి. గట్టిగా బతుకుతూ ఒక సగటు భారతీయుడి వయసు ఎంతంటే 60 ఏళ్ళు. ఆల్రెడీ 30 దాటిందంటే ఇంకా లింగు లింగుమని ఇడ్చేది ఇంకో 30, ఆ 30 ఏళ్ళు ఇప్పటికే 40 వస్తే ఇంక 20, ఆ 20 ఏళ్ళు ఇప్పటికే 50 వస్తే ఇంక 10, ఆ 10లు ఇప్పటికే 60 మీద బండి నడితే ఇంకో వారాలు. కంగారు పడిపోకండి, చచ్చిపోతాం. అంటే ఇవన్నీ ఏమర్థమవుతున్నాయి? ఖచ్చితంగా ఒకరోజు చనిపోతామంటే చనిపోతాం, కానీ దానికి మనం భయపడలేదు. గిర్రుని తిరిగి రావట్లేదండి సంవత్సరాలు, గిర్రుని తిరుగుతూ అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందన్న సంవత్సరాలు తిరిగి రావట్లేదు. ఇలా చూస్తుండగానే అయిపోతుందని అడుగుతున్నాను. చనిపోయిన తర్వాత ఏంటి, ఆ ప్రశ్న కావాలి. చనిపోయిన తర్వాత ఏమవుతాం? ఎక్కడికైనా వెళతామా, లేకపోతే ఈ మట్టిలోనే ఉండిపోతామా, లేకపోతే ఈ ఉనికి ఎక్కడికైనా వెళతాదా, ఇదంతా ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకి జవాబు కావాలి. ఆ జవాబులు ఎక్కడ దొరుకుతాయి? కొండల్లో దొరుకుతాయా? ఆ జవాబులు ఎక్కడ, బంజరు భూముల్లో దొరుకుతాయి, హిమాలయాల్లో దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడా దొరకలేదు. హిమాలయాల్లో ఉన్నవాళ్ళు చనిపోయారు, కొండల్లో ఉన్నవారు చనిపోయారు, ఈ రోజుకి అందరూ చనిపోతున్నారు, చనిపోతున్నారు. అందుకే మేధావులు అన్నవారు కొన్ని మాటలు రాయడం మొదలెట్టారు, అసలు ఈ మరణం గొడవేంటి, అసలు ఇది ఎంతకు వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు ఈ మరణం రావడానికి కారణం ఏంటి, అసలు దీని గొడవ ఏంటంటే, మనిషి విధానాన్ని ఒక వ్యక్తులు రాయడం మొదలెట్టారు. ఎవరు? ఒకసారి చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 49వ కీర్తన ఉంటుంది చూడండి. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే పక్క వారి దగ్గర ఉంటుంది చూడండి. 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడు, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారు, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గడి. ఎవరో పెద్ద ఆయన అంటున్నాడు ఏమనంటే, అందరు నా మాట వినండి, అందరు నా మాట వినండి. నేను అడుగుతున్నానండి, మీ సెంటర్ ఒకటి ఉంటుంది మీ ఊరికి, అక్కడికి వెళ్ళి అందరు నా మాట వినండి అంటే వింటారా? పని చూసుకోరా అంట. అందరు నా మాట వినండి అంటే ఎవడింటాడు? తల్లిదండ్రుల మాట పిల్లలే వింటలేదు, భార్య మాట భర్త ఇండో, భర్త మాట భార్య ఇండో, కుటుంబంలో ఒకరి మాట ఇంటో ఒకరు ఇండ్రో, అలాంటిది ఎవడో వచ్చి అందరు నా మాట వినండి అంటే వింటారా? వినాలంటే కొన్ని కార్యాలు జరిగితే వింటారు. ఎప్పుడు వింటారు? ఇంకో 2 నెలలు పోతే ఎలక్షన్కి వస్తారు నాయకులు, వాళ్ళు ఎలా మైకులు తీసుకుంటారు, సెంటర్లో నిలబడతారు. ప్రియమైన ప్రజలారా, పంచాయతీ ప్రజలారా అనగానే అందరూ వింటారు. అడుగుతున్నాను, ఎవడ మాట వినని వంకర జనాంగం ఆ మనిషి మైక్ కట్టుకుంటే ఎందుకు వింటున్నారు? అధికారి కనుక వింటున్నారు. అధికారులు మాటలు వింటారంటే సోది చెప్పిన వింటారు. వినరండి, వస్తాడు 5 సంవత్సరాల క్రితం అదే చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాడు, మళ్ళీ అదే చెప్తాడు, అయినా వింటామా? ఎందుకు?
మనం బుర్రల పనిచే వింటాం, ఎందుకు వింటాం చెప్పినా అధికారు కాబట్టి. వచ్చి ఏమన్నా కొంచెం అర్థం పర్థం మాటలు మాట్లాడతాడు, ఏం అర్థం పర్థం మాటలు మాట్లాడరు. ఏం మాట్లాడతారు? ఆ రోజుల్లో, ఈ రోజుల్లో, ఆ రోజుల్లో, ఈ రోజులు కూడా చెప్పు, ఏం చెప్పరు. మేనిఫెస్ట్ ఎక్స్ప్లెనేషన్ తెలియదు. సార్వభౌమ అధికారం అంటూ రాదు, తెలిసే అధికారులకి. మీరు వీడియోలు చూస్తున్నారు లేదో, సార్వభౌమ అధికారం అనలేరు. సారు సారు సార్ సార్వభౌమ అధికారం నడుతున్నాడు. మరి పదాలు పలకడం రానోడు, రాజ్యాంగంలో ఉన్న ఒక ప్రమాణ స్వీకారంలో ఉన్న సార్వభౌమాధికారం అనడం రానోళ్ళు. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే 100 మంది, 200 మంది, 500 మంది కూర్చొని ఎలా పెట్టినారంటే, వాళ్ళు ఏదో చెబుతారని వినరు. వాళ్ళు అధికారులు కాబట్టి వింటారు. ఇది మీకు అర్థమైతే, అధికారులు చెబితే ఏ చెప్పినా వింటారా అంటే వింటారు. ఎందుకంటే వాళ్ళు అధికారులు కనుక వింటారు. ఇది మీకు అర్థమైతే, ఇక్కడ కూడా అందరు నా మాట వినండి అంటే, నీ మాట ఎందుకు వినాలని ఎవ్వరు అడగట్లేదంటే, బహుశా మాట్లాడేవారు అధికారులు అన్నమాట. అధికారులు అంటే ఎవరన్నంటే, అవును వాళ్ళు అధికారులే. వాళ్ళు ఎందుకు అధికారులు అంటే, ఒక దేవాలయానికి కాపలా కాస్తున్న పోలీస్ అధికారులు. ఇలా ఒక చరిత్ర ఉంది, 49వ కీర్తన. పోలీసుల వాళ్ళంటే పోలీసులు, వాళ్ళ సైనికులు అంటే సైనికులు. వీళ్ళెందుకు దేవాలయానికి కాపలా అంటే, ఈ దేవాలయాన్ని కట్టిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సొలొమోను. ఆ సొలొమోను ఎలా కట్టాడు దేవాలయాన్ని అంటే, ప్రపంచంలో మీరు చరిత్ర ఎతకండి కావాలంటే, ప్రపంచంలో మొత్తం దేవాలయాన్ని బంగారంతో కట్టిన ఒకే ఒక్క నిర్మాణకర్త రాజు అయిన సొలొమోను. ఆ సొలొమోను గారు, వాళ్ళ నాన్నగారు, సొలొమోను గారికి ఒక నాన్నగారు ఉన్నారు, ఆయన పేరు దావీదు అంటారు. ఆ దావీదు గారు 46 ఎకరాలు కొన్నాడు ఈ దేవాలయం కొరకు. ఎందుకంటే అసలు దేవాలయం కట్టాలనుకున్నది దావీదు గారు. దేవుడు కట్టొద్దన్నాడు, ఎందుకంటే అప్పటికే యుద్ధాలు అది ఇది చేసి ఆయన చేతులు రక్తంతో తడుచున్నాయి కనుక, నువ్వు మందిరాన్ని కట్టుకు, నీ కొడుకుతో కట్టేస్తానాడు. ఆ కొడుకు ఎవరు? సొలొమోను. ఈ సొలొమోనుతో కట్టేస్తాడు. ఎలాంటి మందిరాన్ని కట్టిస్తాడంటే, బంగారు దేవాలయం. ఇప్పుడు దేవాలయం అంతా బంగారం కనుక, బంగారు దేవాలయానికి అధికారులు కాపలా ఉండాలా వద్దా? ఉండకపోతే భక్తులు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు భక్తులు? ఏం చేస్తారంటే, దేవుడి గుళ్ళో శతగోపురాలు అట్టిపోతారు భక్తులు. చూస్తున్నారా పేపర్లో? చర్చికి వచ్చి కొత్త సభలు వేసిపోతారు భక్తులు, తెలుసా? భక్తులు అలా ఉంటారు. దేవుడి గుళ్ళో గంటలు అట్టిపోతారు, దేవుడి యొక్క దీపాలు అట్టిపోతారు, దేవుడు వడ్డాణాలు అట్టిపోతారు, దేవుడు కిరీటాలు అట్టిపోతారు, దేవుడు బొమ్మ అట్టిపోతారు. భక్తులు ఎలాంటి వాళ్ళు చెప్పినా పనికొస్తాదంటే చెప్పండి, పట్టుకెళ్ళిపోతారు అలాంటిది. ఇప్పుడు గుడంతా బంగారం అయితే, ఆ స్తంభం దగ్గరే చేస్తారు ఎప్పుడు ప్రార్థన. ఎందుకు స్తంభాన్ని అట్టిపోతారు? కొన్ని రోజులకి చిన్న చిన్న మొక్క, వారానికి ఒక మొక్క. అందుకే ఏం చేశారంటే, సొలొమోను దావీదు గారు కలిసి పెద్ద పోలీస్ బలగాలను పెట్టారు, సైనికుల్ని. వీళ్ళ దేవాలయానికి కాపలా కాస్తున్నారు. అయితే ఈ కాపలా కాస్తున్న వీళ్ళ పోలీసులు గనక వీళ్ళ కొన్ని దర్యాప్తులు కొన్ని విషయాలు తెలిసారు. ఏం తెలిసారంటే, అరే భక్తులు వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, కానీ వీళ్ళ దేవుడికి ఒక విషయానికి భయపడలేదు, కానీ వీళ్ళ పనికి మాలిన విషయాలకు భయపడుతున్నారు. ఏ విషయానికి భయపడలేదు? మరణానికి భయపడలేదు. ఆ మరణాన్ని అనుమతించిన దేవునికి భయపడలేదు. ఆ మరణాన్ని, శరీరాన్ని, అన్నిటినీ పాతాళం అనే కోపంలో పడేసే దేవునికి భయపడలేదు. మరి దేనికి భయపడుతున్నారు? అనవసరమైన 60 ఏళ్ళ చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నారు. దేనికి? ఏడు చెప్తాడు చూడండి, 5వ వచనంలో, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు భయపడతాం. ఎవరికి భయపడతామండి మనం? మనకి ఆపది తల పెడతారన్న వారికి భయపడతాం. కోడలవైతే అత్తకు భయపడతాం, అత్తవైతే కోడలకు భయపడతాం. ఎందుకంటే ప్రపంచంలో ఇద్దరికన్నా ఎవరు శత్రువులు ఉంటారు? వాళ్ళకి వాళ్ళే శత్రువులు. పాకిస్తాన్ కన్నా వాళ్ళిద్దరికి. అదే ఇరుగు పొరుగు ఇల్లాలైతే ఎదిరింటోడికి శత్రువు, పక్కింటోడు శత్రువు. వాళ్ళు ఏం పన్నాగాలు పండుతున్నారని భయపడతాం. భయపడమండి. మనకు ఎదురుకున్నవాడు బలవంతుడైతే భయపడతాం. అంటే ఒక పొరుగు మనిషికి నువ్వు భయపడుతున్నావు, కానీ నిన్ను చంపేసే మరణం ఎందుకు వస్తుందో నీకు భయం లేదు. దాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు నీకు భయం లేదు. మరో మాట అడుగుతున్నాను, నిన్ను భయపెట్టేవాడు, నీకు ఆపదలు తలపెట్టేవారు కూడా ఒకరోజు చెప్పండి చచ్చిపోతారు. నువ్వు చచ్చిపోతావు,
ఆడి చేసి సీరియస్గా దళ్ళు కోసం గొడవ చేసుకుంటారు, గోళ్ళ కోసం చూసారా? దడావతలోడు చచ్చిపోతాడు, చెప్పండి. దడవతలోడు చచ్చిపోతాడు అంటే మొత్తం మీద చెప్పండి చనిపోతారు. అయితే మనం దేనికి భయపడుతున్నాం? చనిపోయే భయపడుతున్నాం. ఇంకా విన్నారు? ఇంకా ఎవరికి భయపడుతుంటే కింద చెప్తున్నాడు చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి భయపడతాం. ఎవరికి భయపడతామంట? ధనం డబ్బులు ఉన్న వాళ్ళకి భయపడతాం. భయపడమండి. ఈ చేతికో నాలుగు ఉంగరాలు, ఈ చేతికో నాలుగు ఉంగరాలు పై బట్టను ఇప్పేసి ఇంత లావు గేదెలకు కడతారు చూసారు, ఆవులకి గేదెలకి అంత చైన్ ఒకటి వేసేసుకుని ఇలా నడిచి వచ్చేస్తున్నారు అనుకోండి, ఎవరో పెద్ద మనిషి ఎన్నే లెగిసిపోయి కురిసి ఇచ్చేస్తాం. ఆయన వెళ్దాం, మనకు ఆయన ఇచ్చేస్తాం. ఎందుకు? అమ్మ ఎవరో డబ్బు ఉన్న ఆయన వచ్చేసాడని ఇచ్చేస్తాం. అదే ఒక పెద్ద ఆయన నలిగిపోయిన సొక్కా వేసుకుని, నలిగిపోయిన లింగి కట్టుకుని ఒక పెద్ద ఆయన ఇలా వస్తున్నాడు అనుకోండి, ఆ వయసును గౌరవించి కూర్చి చేస్తామా? ఇవ్వం. మరి అదే వయసుడు ఉంగరాలు పెట్టుకుని వస్తే ఇచ్చావు, మరి ఈ మనిషికి ఎందుకు ఇవ్వు? డబ్బును బట్టి విలువనిస్తాం. అంటే డబ్బున్న వాళ్ళకి భయపడతాం, డబ్బున్న వాళ్ళతో కూడా పెద్ద గొడవలు పెట్టుకుని, ఎందుకంటే ఆడు ఏం చేస్తాడని భయం మనం. డబ్బున్న వాళ్ళకి భయపడతాం. డబ్బున్న వాళ్ళ మాటలు కూడా అక్కడ చెప్తున్నాడు చూడండి. తమ ఆస్తియే ప్రాపకం అంటే ప్రాణం అన్నట్టు నమ్మి బతుకుతారట. అలా బతుకుతారా డబ్బున్న వాళ్ళంటే? మీరు వెళ్ళండి, వాళ్ళకి ఎంతసేపు గొడవలు ఎడి చెప్తున్నా. మనం ఇంటికి వెళ్ళాం అనుకోండి, మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా అంటారు, గేటు దగ్గరే మొదలెడతారు లిస్టు. ఆ లిస్ట్ ఎడి చెప్తున్నా, ఇదిగో ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే, ఈ బిట్టు మందే. బిట్ అంటే సైటు. అది మందే, ఇది మందే, ఇది మందే, ఇలా గొప్పలు చెప్తారు. ఏ బిట్లు ఎవరికైతే మాకెందుకు? మన టీ ఎవరు, నీళ్ళు ఎవరు? అరే చుట్టం వచ్చాడని ఆడు చూడరు ఏం మొదలెడతారు లిస్టు? చెప్పండి, ఈ ఆస్తుల లిస్టు మొదలెడతారు. నేను అడుగుతున్నాను, ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే, ఈ బిట్టు మందంటూనే ఈ డబ్బున్న అధికారులు అందరూ చెప్తున్నాను, నీకు బిట్టు ఉంది మర్చిపోకు, అది ఊరాతలు ఉంటుంది, అది ఆరు మూడు, ఆ బిట్టు వద్దన్న ఇచ్చేస్తారు, అది ఫ్రీ. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఆస్తులే ప్రాపకం అని నమ్మి అప్పుడప్పుడు బాగా డబ్బులు ఎక్కువైపోయి బాగా బీరువాలో డబ్బులు అయ్యి బంగారం మీద దాచుకున్నాం అనుకోండి, రాత్రులు నిద్ర రాదు మనకు, ఏదైనా సప్పుడు వచ్చిన టక్మల్ లేచి కూర్చుంటాం, వెంటనే బీరువా జాగ్రత్తగా ఉందలే తాళం చూసుకుంటాం, బయటకు వచ్చి చూసుకుంటాం. అంత బాధ ఎందుకు? డబ్బు ప్రాణం అంతా ఎక్కడ తిరుగుతుందట? తమ ఆస్తియే ప్రాణమని నమ్మి. కొత్త నిబంధనలు ఒకడు ఉంటాడు, మీరు తర్వాత అడిగిన వాళ్ళని చూసి చదవండి. ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే, ఒకడు బాగా పంట పడిందట, దిగుబడి బాగా వచ్చిందట, వాడు పట్టుకెళ్ళి గాదుల్లో ఈ ధాన్యం అంతా దాచాడట. దాచిన తర్వాత వాడు అంటాడట రాత్రి పడుకోకుండా, ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, నీకు కావలసినంత ఆస్తి విస్తారంగా ఉంది, ఎంజాయ్ అంటున్నాడు. వీడికి ఎందుకు నిద్ర? నిజంగా ఆస్తి ఉంటే నిద్ర రావాలండి. ఆ ఆస్తి ఏం చేస్తుందంట? నిద్ర రానివ్వదు. మీరు బాగా చూసారా, సెంట్రల్ ఏసీలు వేసుకుంటారు, మంచి మంచి ఉంటాయి, కానీ నిద్ర రాదు. ఎందుకు చెప్పినా? ఆస్తి నిద్ర రానివ్వదు. అందుకే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని పెద్ద పెద్ద కట్టుకుని చివరికి ఆ ఇంట్లో ఉండరు, చేలోనే బాగుందిరా అంటారు. ఆస్తియే ప్రాపకమని నమ్మి, ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడను. పొగుడుకుంటారా? వస్తువును బట్టి ఆస్తులను బట్టి పొగుడుకుంటారంటే పొగుడుకుంటారు. తమ్ముడు ఇందాక ఎలా ఉందో అలా ఉంచి, ఇందాక ఎలా ఉందో అలా ఉంచి, కొంచెం తగ్గించి. పొగుడుకుంటారా అంటే పొగుడుకుంటారు. ఒకరోజు నేను పెళ్ళిలో వాకింగ్ చెప్తున్నాను, మీలాగా అందరూ చక్కగా కూర్చున్నారు వింటున్నారు. నాకు అటు ఇటు తిరిగితే కొంచెం అది ఇందా చెప్పానుగా, నాకు చెప్పుద్ది. అందరూ చక్కగా కొట్టున్నారు, పెళ్లి కూతురు బాగా ఉంటుంది, పెళ్లి కొడుకు బాగా వింటున్నారు, అందరూ బాగా వింటున్నారు. ఒక ఆవిడ వింటలేదు, 70 సార్లు లేచిందండి, అలా లేచింది, ఇలా లేచింది, అలా లేచింది, ఇలా లేచింది. తెలిసిన ఆవిడ ఏం అనలేము. తర్వాత పెళ్లి కొడుకుని అడిగరే, ఏట్రా మీ అత్త అన్నిసార్లు లేస్తుంది అని అడిగాను నేను. అప్పుడు అన్నారే, మా అత్త కొత్త నెక్లెస్ కొందరా, అందుకే అలా లెగుతుంది రా. అంటే ఇప్పుడు ఈ నెక్లెస్ అందరూ చూడాలి. పెళ్లి కూతురు బాగానే కూర్చుంది, ఈవిడ కూర్చోట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ నెక్లెస్ పైన వేసుకుని తిరుగుతుందిగా, అందరూ చూడాలి, అందుకే 70 సార్లు లెగుతుంది, చూడండి చూడండి అన్నట్టు. తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ఆస్తిని బట్టి ఏం చేస్తారట? అక్కడ ఉంది చూడండి, పొగుడుకుంటారట. ఆస్తులు పోతే భయపడతారు, ఆస్తులు వస్తే భయపడతారు, ఆస్తులు ఉన్నవారికి భయపడతారు, చివరికి శత్రువులకు భయపడతారు. కానీ మనం భయపడవలసిన విషయానికి భయపడలేదు.
ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు చూడండి, పదవచనంలో జ్ఞానులు చనిపోదరన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులు ప్రసుప్రాయులు ఏకముగా నశించారు. ఎవరు చనిపోతారట? జ్ఞానులు చనిపోతారు. జ్ఞానులు అంటే ఎంత జ్ఞానం ఉన్నవాడైనను చనిపోతాడు. మీకు విషయం చెప్తాను చూడండి, యాపిల్ ఫోన్లు వాడుతున్న వాళ్ళు ఉంటారు చూసారా, యాపిల్ యాపిల్ సిస్టమ్, యాపిల్ ఫోన్, యాపిల్ ట్యాబ్, యాపిల్ వాచ్. యాపిల్ అంటే అది ఒక బ్రాండ్, అది రాయల్ బ్రాండ్. అది ఆ ఫోన్ ఎంత సెక్యూరిటీ అంటే అది ఎవడన్నా దొంగతనం చేసినా అది ఎవడ పట్టుకెళ్ళాడో ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. అది ఎక్కడైనా పడిపోయినా దాని లాక్స్ ఓపెన్ అవ్వదు. అది నీటిలో పడిపోయినా అది ఏం కాదు. ప్రపంచంలో ఉన్న ఈ యొక్క ఐ టెక్నాలజీ అంతా ఆ చిన్న ఫోన్లో ఉంటుందండి. అంటే ఇంత చిన్న ఫోన్లో మొత్తం డేటా ఉంటుంది. దాన్ని కనిపెట్టిన అడుగుతున్నాను, ఈ ఫోనే ఇంత తెలివితేటలకు ఉందంటే దాన్ని కనిపెట్టినాడు ఇంకెంత తెలివైనడండి. అతని పేరు స్టీవ్ జాబ్. కానీ విషయం ఏంటి చెప్పనా, ఇంత ఐ క్లాస్ సిస్టమ్ కనిపెట్టినాడు, ఇంత ఐ క్లాస్ ఫోన్ కనిపెట్టినాడు. ఒకరోజు హాస్పిటల్ మంచం మీద మూలుగుతీలా అన్నాడు, నాకు పేరుంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా ఒంట్లో ప్రాణం ఉండలేదు. నా జ్ఞానం చేత ఎంతో టెక్నాలజీ కనిపెట్టాను, కానీ మరణం ఎందుకు వస్తుందో కనిపెట్టలేకపోతున్నా అని చచ్చిపోయాడు. చచ్చిపోయాడు స్టీవ్ జాబ్స్. ఆ తెలివితే అట్లా అన్ని తెలివితే అంటే జ్ఞానం ఎంత ఉన్నానో జ్ఞానులు సైతం ఏమవుతారు చెప్పండి? చనిపోతారు. ఇంకెవరు చనిపోతారు? మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా చనిపోతారు. మూర్ఖులు, ప్రతి ఊర్లో మూర్ఖులు ఉంటారు కొంతమంది. వీళ్ళ మూర్ఖులు ఎంత మూర్ఖంగా ఉంటారంటే అసలు వీళ్ళకి తల తోక ఏమీ తెలియదు. చక్కగా జరిగే ఫంక్షన్లో గొడవడేస్తారు. మూర్ఖులు కూర కోసం గొడవడేస్తారు, చట్నీ కోసం గొడవడేస్తారు, గోంగూర కోసం గొడవడేస్తారు. మూర్ఖులు, అరే ఇది పద్ధతి కాదు, చక్కగా జరిగే చెడగొడుతున్నాం, ఏముండదు. మూర్ఖులు ఏదన్నా గొడవ జరుగుతుంది అనుకోండి, అసలు ఈ గొడవ వీడికి సంబంధం ఉండదు, మధ్యలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు? మూర్ఖుడు. ఇలా పైకి ఇప్పేసి ఎడ్రా అంటాడు. మూర్ఖులు. ఒక మాట నేను చెప్తున్నాను, మళ్ళీ గమనించండి, ఎంత మూర్ఖంగా ఉంటారంటే అసలు ఎవడైనా ఏదన్నా అనవసరం అవసరం లేదు గోకి ఏమిట్టుకుంటారు చెప్పండి, గొడవ పెట్టుకుంటారు. ఎందుకంటే అదో గొప్ప అనుకుంటారు. ఎలాగో ఒకడు పెట్టుకుంటాడు సామర్లకోటలో రౌడీ. ప్రతి దానికి గొడవ, ప్రతి దానికి మూర్ఖత్వం, ప్రతి దానికి ఎగిరెగిరి పడడం, ప్రతి పై బట్టన్ ఇప్పేసి ప్రతి ఒక్కరిని గద్దించడం. కానీ ఒకరోజు ఏమేమి చెప్పనా, గద్దించాడు, అందరినీ భయపెట్టేశాడు. కానీ ఒకరోజు ఆడిన హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఎవడైనా ఏదన్నా అంటే శర్మం లేచిపోయే మనిషి. ఒకరోజు కిడ్నీ పాడైపోయింది, ఆ కిడ్నీ పాడవుతాను లోపల హాస్పిటల్లో పెట్టారు. వీళ్ళ తమ్ముళ్ళు వచ్చి అనేరే నేను అలా అంటున్నారా అన్నారు. అప్పుడు ఈడ అన్నాడు, అంటే అన్నలేరా అన్నారు. ఏ మనం అంతకుముందు ఎగిరెగిరి పడిపోయావు, ఇప్పుడు ఎందుకు ఎగిరెగిరి పడవు? మూర్ఖులు సైతం మంచం బట్టి. మరో మాట చెప్పనా, తప్పుగా అర్థం చేసుకోకండి, తమిళనాడులో ఒక యాక్టర్ ఉండేవాడు, రీసెంట్గా చనిపోయాడు అనుకుంటా, ఆయన వీడియోలు తెగ వస్తున్నాయి. అసెంబ్లీలో నిలబడి స్పీకర్ని ఇలా అంటున్నాడండి, కుచా అంటున్నాడు స్పీకర్ని. ప్రతిపక్షాలని గడగడలాడించాడని పెద్ద సినిమా యాక్టర్ ఆయన, ఆల్ ఏరియాలో మెగాస్టార్ అనుకుంటా ఆయన. అలాంటి ఆయన గజగడలాడించిన ఆయన, శత్రువును సైతం కనుసైగుతో అలా ఆపేసే ఆయన రీసెంట్గా ఓ కుర్చీలో అలా ఉండి చచ్చిపోయాడు. ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారు తెలుసా? అయ్యో నీ మాట అంటే అంతమంది ఆగిపోయేవారు, నీ మాటతో అందరినీ ఆపేసేవాడు, నీ కనుసైగుతో స్పీకర్ను కూడా గద్దించేసావు, కానీ మరణాన్ని ఆపలేకపోయావా అని ఏడుస్తున్నారు. చూసారా? జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు చనిపోతారు, అమాయకులు చనిపోతారు, అందరూ చనిపోతారు. ఇంకా కింద చెప్తున్నాడు లిస్ట్ చూడండి, తమ ఇండ్లు నిరంతరం నిలిచిననియు, తమ నివాస స్థలాలకు తరతరములు ఉండిననియు, వారు భూములకు తమ పేర్లు పెట్టుకుంటారట. భూములకు పేర్లు పెట్టిన వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? చచ్చిపోతారు. మీ భూములేయో నాకు తెలియదు, నా భూములేయో నీకు తెలియదు. అందుకే నీకు నాకు తెలిసిన భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తాను వినండి. ఒకప్పుడు ఇంద్రమ్మ గృహాలు అనేవారు. ఇంద్రమ్మ ఉందా? ఏది? ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి, ఇంద్రమ్మ లేదు. రాజీవ్ గృహాలు అన్నారు, రాజీవ్ లేడు. చంద్రన గృహాలు అన్నారు. నన్ను అడగండి నెక్స్ట్ డేట్.
జగనన్న గృహాలు అంటున్నారు. తర్వాత ఏంటని అడుగుతున్నాను, అడుగుతున్నాను ఉంటారా? జేమ్స్ గారి గృహం అంటే నేను, జేమ్స్ గారి గృహం అంటారు, జేమ్స్ ఉంటాడా? పేర్లు ఉంటాయి, భూములకు పెట్టిన పేర్లు ఉంటాయి, ఇల్లు ఉంటాయి. నేను అడుగుతున్నాను, భూములకు పేర్లు పెట్టుకున్న నాయకులు ఉండరు, మనుషులు ఉండరు, చచ్చిపోతారు. ఇవన్నీ చూడండి, ఇన్ని విషయాలు ఎందుకు చెబుతున్నావంటే, ఇవన్నీ కీర్తనకారుడు సర్వజనులారా, సామాన్యులైన సామంతులైన, ధనుకులైన దరిద్రులైన, జ్ఞానులైన పశుప్రాయులైన, మూర్ఖులైన మనిషి అన్నవాడు ఒక రోజు చచ్చిపోవాలి. మళ్ళీ ప్రశ్న, ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు చనిపోవాలి? ఈ చావుని అలా వాయిదా వేసి ఆపేసేవారు ఇప్పుడు కావాలి మనకి. ఏ ఫ్యామిలీ డాక్టర్ ఆపుతాడు చెప్పండి దాన్ని? ఏ జీవిత భాగస్వామి ఎవరు ఆపలేరు? దీన్ని ఆపేవారు కావాలి. ఇంకా ఎవరు చనిపోతారో కింద చెప్తున్నాడు చూడండి. స్వతాశీయ పూర్ణులను వారి నోటి మాటను బట్టి అనుసరించు వారును చనిపోతారు. స్వతాశీయ పూర్ణులు అంటే కొంచెం మంచి మంచి విషయాలు చెప్తారు కానీ నీతి వాక్యాలు, జాగ్రత్తగా అలా తినండి, ఆయిల్ ఫుడ్లు తినకండి, జంక్ ఫుడ్ తినకండి, ఇంట్లో ఫుడ్ తినండి, ఉదయకాలం వేళ కొంచెం నీళ్ళు తాగండి, అలాగే మొలకెత్తిన ఇత్తనాలు తినండి, కొంచెం అత్తమాల కోపంగా మొహం పెట్టుకోకుండా కొంచెం నవ్వండి, ఇలాంటివి చెబుతారు కదా సూత్రాలు వీళ్ళన్నమాట. వీళ్ళు కూడా ఏమవుతారు? నవ్వు నవ్వు చచ్చిపోతారు. మాట చెప్పనా, సిటీల్లోని బాగా ఎక్కువ కాలం బతకాలైన బామలు తాతీయులు అందరూ పోగవుతారండి. ఈ పోగైనలు 4:30 వెళ్తారు ఎక్కడికి? పార్క్కి, గ్రౌండ్కి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే తెగ నవ్వు వేస్తుంటారు, నవ్వు రాకపోయినా. ఎందుకు? ఎక్కువ బతికేయాలని హాహా నవ్వేస్తుంటారు. ఒక ఆవిడ బాగా గట్టిగా నవ్వేసింది, హా అని ఉండిపోయింది, ఇంటికి తీసుకొచ్చారు. గట్టిగా నవ్వేసింది అంటే ఇప్పుడు అడుగుతున్నాను, ఈ నవ్వు నవ్వడా చచ్చిపోయింది? నవ్వమన్నవాడు చచ్చిపోయాడు. నవ్వుతే బతికేస్తారా చెప్పండి? కరోనా వచ్చింది, అందరూ ఏమన్నారంటే పైన అధికారుల దగ్గర నుంచి చెప్పారండి, సోదు సూత్రాలు అనేది చెప్తారు ఈ అధికారులు అందరూ. పైనుంచి ఏం చెప్పారంటే కరోనా పోవాలంటే అందరూ మేళ్ళెక్కి కంచాలు తీసుకుని గట్టి కొట్టి కూ అనని పోతుంది అన్నారు. ఏంటి కూ అంటే పోతుంది? అది కూ అంటే పోతే హాస్పిటల్ దగ్గరికి, టీకాలు దగ్గరికి, అన్నీ నడుందా. ఏం చేస్తారంటే ఇలాంటి పిచ్చి పనులు అన్నీ చేస్తారండి, పోతుంది. అది మరణ రూపంలో ఉన్న కరోనా ఎక్కడ పోతుంది చెప్పండి? అందుకే చెప్తున్నాడు, వాటిని చెప్పేవారు పూర్ణులు అంటే ఇది తెలివైందని చెప్పిన వాళ్ళు, వారి నోటి మాటను అనుసరించిన వారికి ఇదే గతి. మొలకెత్తిన ఇత్తనాలు తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇత్తనాలు తినండి అంటే ఒకడు బాగా ఎక్కువ ఇత్తనాలు తినేశాడు, గ్యాస్ ఎక్కువైపోయింది, చచ్చిపోయాడు. గ్యాస్ ఎక్కువైపోయి చచ్చిపోతారంటే చచ్చిపోతారు. గ్యాస్ స్ట్రోక్ అది అలా తిరిగి హార్ట్కి ఇచ్చింది అనుకోండి, హార్ట్ స్ట్రోక్గా మారిపోద్ది తెలుసా? మొలకెత్తిన ఇత్తనాలు తింటేనే బతికేస్తారంటే నేను అడుగుతున్నాను, మొలకెత్తిన ఇత్తనాలు కాదు, మొలుస్తున్న గడ్డిని తింటున్న జంతువులు ఎన్నో ఉన్నాయి. జంతువులు ఎంతకాలం బతుకుతాయి చెప్పు? ఒకవేళ తిన్న ఆ ఫుడ్ మెను ఏదవుతుందో, కాస్త ఉన్నంతకాలం కొంచెం కాలు చేతులు ఆడొచ్చేమో కానీ ఒక రోజుకి అయిపోతుంది. అందుకే ఏం చెప్తుంది? వీళ్ళందరూ చనిపోతున్నారు ఇందాక నుండి చెప్తున్నారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు? కింద వచ్చిన చూడండి, భయం వేస్తుంది. వారందరూ పాతాళములో మందగా పడిపోతారు. ఎవరు? జ్ఞానులు, మూర్ఖులు, పశుప్రాయులు, ఆస్తున్నవారు, ఆస్తి లేనివారు, సామాన్యులు, సామంతులు, ధనికులు, వీరందరూ పాతాళంలో కుప్పగా కూలిపోతారు. మరణం వారికి కాపురయ్యుండును. ఉదయము యథార్థవంతులను వారు నేలుదురు. వారి స్వరూప నివాసము లేని పాతాళములో స్కయమైపోవును. పాతాళములో పడిపోతారు. ఈ మాట చెప్తా అంటారు, నిజంగా పాతాళం ఉందంటారా? అంటారు, ఉంది. ఓ మాట నేను చెప్పనా, సరిగ్గా నువ్వు పుట్టి 8 సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ మీ అమ్మ గర్భంలోకి 9 నెలలకు ముందెళితే, ఇంకా ముందుకెళ్ళిపోతే ఇదో లోకం ఉందని, మీ అమ్మగారు ఉన్నారని, మీ నాన్నగారు ఉన్నారని, చుట్టం పట్టం ఇదొక ఊరని, మీ గోదావరిలో ఊరు ఉంటుందని నీకు తెలుసా? పుట్టకముందు తెల్ల పుట్టేంత వరకు నీకు తెలియదు ఇది ఒక ప్రపంచం ఉందని. అలాగే చచ్చిపోయాకగానే అర్థమవుతుంది ఇంకొకటి ఏదో ఉందని. పుట్టాక అర్థమైందిగా, అమ్మ నాన్న చుట్టం పట్టం ఊరు తాలూకా మోతుబర్లు పెద్ద మనుషులు స్నేహితులు స్కూళ్ళు ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి. మరి పుట్టక ముందు ఇదంతా తెలియదు మనకు, పుట్టాక తెలుస్తుంది. అలాగే గిట్టాక అంటే కట్టికి పోయాక అర్థమవుద్దు, అమ్మో ఒక పాత అప్పుడు అర్థమైన సుఖం లేదు.
అప్పుడు అర్థమైన ఆ పాతాళంలో మందలా పడిపోతే దాని నుంచి తీసుకొచ్చేవాడు ఎవ్వడం మనకు కనపడదు. అందుకే వీళ్ళందరి గురించి ఏం చెప్తున్నారంటే ఈ మనుషులందరూ చనిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? చనిపోయి దేహం ఇక్కడే ఉంటుంది. కాలిస్తే ఎక్కడ ఉంటుందా? బూడిద. పూడిస్తే ఎక్కడ ఉంటుందా దేహం? ఎక్కడో దిక్కుని పెడితే ఎక్కడ ఉంటుంది? అందులో నడిపించింది ఏదో ఉంది, అది ఎక్కడికి పోయింది. దాని పేరు ఆత్మ అంటారు సైన్స్లో, దాని పవర్ అంటున్నారు. దాన్ని నడుగుతున్నాను, దాన్ని బట్టి బతుకుతున్నాం అంటే దాన్ని బట్టే బతుకుతున్నాం. చాలామంది అనుకుంటారు లేదని మంచి ఆహారం తింటే బతుకుతామంటే మంచి ఆహారం తింటేనే బతికితే చనిపోయిన శవం ముక్కు దగ్గర బిర్యానీ పొట్లం పెట్టి లెగిస్తుందేమో. లేదంటే కరెంటు నడిపిస్తుందంటే నువ్వు కరెంటు పెట్టు ఆ ముక్కులో వైర్లు పెట్టి లెగిస్తుందేమో. అయస్కాంత శక్తి పనిచేయదు, కరెంటు పనిచేయదు, భోజనం పనిచేయదు, ఏ ఎనర్జీ దానికి ఓఆర్ఎస్ ఆ శవానికి లెగుతుందేమో. ఏమీ లేదు, దాన్ని నడిపించేది ఏదో ఉంది. ఏముంది? అదే శక్తి. ఆ శక్తి పేరు ఆత్మ. నీ దేహం ఎక్కడే ఉంటుంది, అది ఎక్కడికో పోతుంది. ఎక్కడికి పోతుందంటే బైబిల్ చెప్తుంది పాతాళానికి పోతుంది. మరణం అనే ఒక గుంపులా వచ్చి, మరణం అనే ఒక ఛాయ్ వచ్చి మనల్ని మింగుతుంది. ఇది మింగి మనల్ని అక్కడ తీసుకెళ్ళిపోతుంది. దీన్ని నాపాలి. అసలు ఈ మరణం ఎందుకు వచ్చింది అన్నది మనకు అర్థమైతే దీన్ని నాపాలి. ఇది ఎందుకు వచ్చిందంటే బైబిల్ చెప్తుంది మరణము గర్భము క్షమించండి పాపము గర్భము దాలిస్తే వచ్చినదే మరణం. అంటే మనుషులు పాపాలు చేయడం మొదలెట్టారు. ఆది మనిషి పాపం చేయడం మొదలెట్టాడు. దాని నుంచి మనం అందరం పునుకుపుచ్చుకున్నాం కనుక పాపానికి వచ్చే జీతం చెప్పండి మరణం. పాపానికి వచ్చే జీతం మరణమైతే ఇప్పుడు మరణం ఆగాలంటే ముందు ఏదాగాలి చెప్పండి? పాపం ఆగాలి. మరణం ఆగాలంటే పాపం ఆగాలి. పాపం ఎలాగుద్ది? కుదురైన వాళ్ళమా పాపాలు చేయకుండా ఉండడానికి? ఓ మహాకవి కాళిదాస్ ఎలా అన్నాడు తెలుసుగా. కాళిదాస్ మహాకవి కాళిదాస్ ఏమంటాడంటే మనిషి ఎలా అంటాడంటే వాడి స్వభావం గత్తర గత్తరగా ఉంటుందంట. ఎలా ఉంటుంది చెప్పనా? వాడి స్వభావం కోతులా అంటాడు అంది. మహాకవి కాళిదాస్ ఎలా అడిగో వాడి స్వభావం కోతులాంటిది. అసలే కోతి, ఆ కోతి కొలు తాగిందంట. కోతే కుదురుందంట, పైగా ఏం తాగిందట? కళ్ళు తాగింది. ఆ కళ్ళు తాగిన కూతుకి ఆ కోతికి తేలుగుట్టిందట. ఇంకెలా ఉంటుంది? అసలు కుదురుండదు. ఇంక మన స్వభావం కూడా అలాంటిదేనంట. అంటే కోతుల్లాంటివి నడుతున్నాను. కోతి కళ్ళు తాగితే, కళ్ళు తాగిన కోతికి తేలుగుడితే అది ఎంత ఎంత కుదురలేకుండా ఉంటుందో మనిషి మనసు కూడా ఎంత కుదురంగా ఉందామన్నా తేలుగుట్టిన కోతుల్లాగే ఎగురుతామంట. పిల్లలు అలా ఉంటారంటే ఉంటారు ఈ స్టేజ్ నుంచి ఉంటుంది. ఎందుకంటే మన పితృడు ఒక ఆయన వలన ఆది దంపతులు అంటారు వాళ్ళకి పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఆదాము అవ్వ, ఆదాము అవ్వ తెచ్చారు ఈ పాపపు తంట. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటే వాళ్ళకి పుట్టాం కనుక వన్ బై వన్ అందరి నుంచి రావడం మొదలెట్టింది. అలా ఎలా వచ్చేస్తుందండి? వాళ్ళు ఏదో చేస్తే మా దగ్గరకు వచ్చేయడం ఏంటి? ఆ స్వభావం మాలో ఉండడం ఏంటంటే ఉంటుంది. ఏమి తాతకు బట్టపుర ఉంటే నీకు రావట్లేదా? మీ తాతకి మామకి షుగర్ ఉంటే నీకు రావట్లేదా? బీపీ ఉంటే రావట్లేదా? రోగాలే వస్తున్నాయి, మన రోగాలే వస్తున్నాయి. స్వభావం రాదంటే వస్తుంది. చిన్నప్పుడు ఒకప్పుడు పెళ్ళిళ్ళకి ఈ సూత్రం చెప్పేవారు. అటే ఏడు తరాలు, ఇటే ఏడు తరాలు చూడడం. ఎందుకు? ఆ ఏడు కలిపి 14 లక్షలు ఇద్దరని కాదు. ఎందుకు అటేపు ఏడు ఇటేపు ఏడు ఎందుకు చూడమనేవారు? ఎందుకంటే ఈ ఏడు తరాల్లో ఎవరైనా వంకరోలు ఉంటే ఆ వంకర బుద్ధి పెళ్ళి కొడుకు వస్తే వీడి పిల్లని నాశనం చేసేస్తాడని చెప్పి జాగ్రత్త పడేవారు. ఇందులో కుదురైన సట్లు ఉన్నారా లేదా? నా మాట మీకు అర్థమైంది లేదు. కుదురైనో లేకపోతే ఇందులో ఏ వంకర తాతయో వంకర బామ్మో ఉంటే వాళ్ళ బుద్ధయ్యలకు వచ్చింది అనుకోండి. తాత బుద్ధులు వస్తాయిగా, బామ్బుద్ధులు వస్తాయిగా, ఆ బుద్ధులుగాను వస్తాయేమని ఇటు ఏడు చూసేవారు, ఇటు ఏడు చూసేవారు. ఇటేపు కూడా ఏడు ఎందుకు చూస్తారంటే ఇప్పుడు కుదురులేని బామ్మలు అమ్మమ్మలు ఈ ఏడు తరాల నుండి ఈ పిల్లకు కాని వచ్చిందో ఈ ఇంటి ఇల్లాలి ఇల్లుని గొల్ల చేసేస్తుందని భయపడు. ఇప్పుడు అది ఎక్కడ చూస్తున్నారండి? ఏడు తరాలు ఎక్కడ చూస్తున్నారు? ఇడే చూసేసుకుంటున్నాడు ముందు. అలా నాన్న దగ్గరకు వచ్చి చూశాను, నానా చూశాను 3వ ఈదులో ఉంది, 3వ ఇంట్లో చేసింది. అందుకే వచ్చిన వెంటనే కొంపటేటెత్తది, వచ్చిన వెంటనే కొంపటేటెత్తాడు. మాట మీకు అర్థమవుతుంది. ఎందుకు చూసేవారు? ఇవి రన్ అవుతాయని పెద్దలకు తెలుసు. అందుకే బైబిల్ చెప్తుంది ఆదాము దగ్గర నుంచి ఇది వచ్చింది ఈ స్వభావం. చిన్నపిల్లలు కూడా మీరు గమనించండి, చిన్నపిల్లలు మీరు ఆడుకుంటున్న పిల్లలు మీరు చూడండి, స్కూల్కి వెళ్ళి రబ్బర్లో దొంగిలించేస్తారు, చూసారా? పెన్సిల్ దొంగిలించేస్తారు, కణికలు దొంగిలించేస్తుంటారు, ఏదైనా పక్కింటి వస్తువు తెచ్చి దాస్తాను. వాళ్ళకి ఎవరు చెప్పారండి అలా దొంగతనం చేయాలని?
అమ్మ చెప్తుందా? చెప్పదు అలాంటి మాటలు. నా అని చెప్పాడా? చెప్పడా. వాళ్ళకి ఎలా వచ్చింది దొంగ బుద్ధి? అది వచ్చింది, దాన్ని బైబిల్ అంది, పాపం స్వభావం అంది. ఇప్పుడు ఆ పాప స్వభావాన్ని ఆపాలి. ఆపాలంటే ఇప్పుడు ఆపేవాడు కావాలి. ఎవరు ఆపుతారు? అందరు అలాగున్నాం. డాక్టర్ అలాగున్నాడు, యాక్టర్ అలాగున్నాడు, ఇంజనీర్ అలా ఉన్నాడు, నువ్వు అలా ఉన్నావు, నేల అలా ఉన్నాం, పూజారులు అలా ఉన్నారు, పాస్టర్లు అలా ఉన్నారు, చివరికి విశ్వాసులు అలా ఉన్నారు, భక్తులు అలా ఉన్నారు, అందరూ అదే రోతతో ఉన్నాం. ఇప్పుడు దీన్ని ఆపాలి. దీన్ని ఆపాలి అంటే మరణం ఆగాలి అంటే ఈ పాపాన్ని ఆపాలి. పాపాన్ని ఆపాలి అంటే పాపుల రక్షకుడు కావాలి. మాట మీకు అర్థమవుతుందా? పాపాన్ని ఆపేవాడు ఎవరు ఉన్నారు? పాపుల రక్షకుడు. పాపాన్ని ఆపడం అంటే ఎలా ఆపాలి? అలా ఆగిపో అంటే ఆగిపోద్దా? ఆ పాపానికి జీతం మరణం వస్తుంది. ఆ మరణాన్ని మోయాలి, పాపాన్ని ఆపాలి. పాపాన్ని ఆపాలి అంటే పాపుల రక్షకుడు కావాలి. అంటే ఇప్పుడు మనం చేసిన ఈ పాపాల లిస్ట్ అంతటికీ బాగా వినాలి. ఈ పాపాల లిస్ట్ అంతటికీ దీనికి ప్రతినిధిగా నిలబడేవారు ఒకరు కావాలి. నా శరీరంతో నేను బాగుండాలంటే నా శిక్షను మోసే శరీరం ఒకటి కావాలి. నేను ప్రాణంతో ఉండాలంటే నా ప్రాణానికి మరొక ప్రాణం బదులు నిలబడాలి. ఇప్పుడు నేను ఊపిరితో ఉండాలంటే నా ఊపిరికి మరో ఊపిరి అడ్డంగా, ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన దానికి జీతం మరణం గనక ఈ మరణం శిక్ష నా మీదకి రాకుండా ఉండాలి అంటే మరొకరు రావాలి. ఎవరు వస్తారు? నీ భార్య వస్తుందా? ఎవరు వస్తారు? మీ ఆయన వస్తాడా? ఎవరు వస్తారు? పిల్లలు వస్తారా? నడుతున్నాను, ఇది మోయడానికి ఎవరు వస్తారు లేదండి? మా లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తారండి అంటే ఎక్కడ వచ్చేస్తారు? కరోనాలో వచ్చేయారా? మిమ్మల్ని అడుగుతున్నాను, కరోనాలో వచ్చారా? అలా ఆయన కరోనా వచ్చింది. అలా ఆయన కరోనా వస్తే దాహం వేస్తుంది, నీళ్ళు అంటే గదిలోకి రావట్లేదు, కర్ర కట్టించిందట గ్లాసు, ఇదిగో తాగండి. ఆయన వ్యాధుల్లో రారు, కరోనాలో రారు అని అడుగుతున్నాను. ఎలా వస్తారు? మన వ్యాధులే మొయ్యరు, మన బాధలే మొయ్యలేనప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. మన పాపాన్ని మోయడానికి మన పిల్లలు రారు, భార్య రాదు, భర్త రాదు, ఎందుకంటే ఇది మోస్తేనే మరణం ఆగుద్ది. ఎవరు మోసారు? ఒకరోజు కన్య గర్భాన్న దేవుడే మోయడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అదే క్రిస్మస్. మీకు అర్థమైతే ఈ మరణాన్ని ఆపాలి అంటే పాపాన్ని తీయాలి. అందుకే ఆయన పుట్టినప్పుడు మరియమ్మ యోసేపులకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును గనక ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? పాపాల నుంచి విడిపిస్తాడు. ఇలా చెప్పావు అనుకోండి, ఎందుకంటే అంతా బాగానే ఉంటుందండి. ఆ నల్ల పుస్తకంలో ఉన్న మాటలు మా బుర్రల మీద రుద్దుతారు, మమ్మల్ని పాపులు అంటారు ఏంటండి అంటే, మరి పాపులను పాపులనికి ఏమంటారు? ఇప్పుడు దొంగలని పోలీసులు ఏమంటారండి? దొంగలే అంటారు. అలా అన్నాం అనుకోండి, చాలా మంచి చదువుకో, అంతా బాగుంటుంది. పాపులు అంటారు ఏంటంటే, పాపిని పాపే అంటారు. లేదండి, పాపులు ఎవరు లేరు, అందరు మంచి వాళ్ళు అంటారా? ఇలాంటి ప్రశ్న ఒకరోజు ఒక ఆయనకి ఎదురైంది. ఆ ప్రశ్న ఏంటి చెప్పిన, ఒకటి ఇలాగే చెప్తున్నారు పెద్ద ఆయన. ఇలా చెబుతూ ఉంటే ఒకటి సర్రమని లేచిపోయి, ఎందుకంటే ముందు వెనక ఏం ఆలోచించరు, లేచిపోతారు కదా, లేచిపోయి అడిగేస్తున్నాడు ఏమనంటే, ఏమని అడుగుతున్నాడంటే ఆ తెలివైన ఆయన పెద్ద ఆయన్ని. ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడంటే, మమ్మల్ని పాపులు అంటారు ఏంటి, అంతా బాగానే చెప్తారు, అదిగా ఆ పుస్తకాన్ని మా నెత్తి మీద రుద్దుతారు, మేము పాపులు ఏంటి, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు ఒక జీతాలు ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, మమ్మల్ని పాపులు అనకండి. మీరు ఏదన్నా 4 నీతివాక్యాలు చెప్తే చెప్పేసి వెళ్ళిపోండి, అంతేగాని మమ్మల్ని పాపులు అనకండి అన్నారు. అప్పుడు పెద్ద ఆయన వయసు మళ్ళిన వాడు కనుక కొంచెం పెద్ద రకంగా ఆలోచించి, మై డియర్ సన్, నా కొడుకు వయసు నీకు ఉంటుంది, ఒక మాట నేను చెప్తున్నాను, అంటే అందరూ మంచి వాళ్ళు అంటావా, పాపులు అనకూడదు అంటావా? అంటే అనకూడదు, ఇంక్లూడింగ్ మీ అని కూడా అనకండి అన్నాడు. పాపులం కాదు, అందరం మంచి వాళ్ళు అంటే సొసైటీ ఎంత మంచిది అంటావా అన్నాడు. అందరం మంచి వాళ్ళు అన్నాడు. అయితే ఒక మాట అడుగుతున్నాను, మరి ఈ సభకు వచ్చే ముందు ఇక్కడికి వచ్చావుగా, ఈ ఇంటికి నీ ఇక్కడి నుంచి నువ్వు అక్కడ నుండి ఇక్కడికి వచ్చే ముందు మీ ఇంటికి డోర్కి లాక్ వేసావా అని అడిగాడు. సిగ్గుపడిపోయి కూర్చున్నాడు. అందరికి అర్థమై పక్కపక్క నవ్వారు, మీకేమైనా అర్థమవుకనే ఎంకేరగా చదువుతున్నారు. ఇప్పుడు చెప్తాను చూడ, నువ్వు నిజంగానే అందరూ మంచోళ్ళైతే, అందరూ సమాజం అంతా మంచిదైతే, మరి మంచి లోకంలో నీ ఇల్లు ఉన్నప్పుడు నీ ఇంటికి నువ్వేమేయకూడదు చెప్పు, లాక్ వేయకూడదు. నువ్వు లాక్ వేసావంటే నువ్వు వెనకేసిన సమాజం మీద నీకే నమ్మకం లేదు. దాన్నే బైబిల్ అందే పాపులు అంటే. ఒకవేళ అందరూ పుణ్యాత్ములు అయితే పోలీస్ స్టేషన్లు ఎందుకు? అందరూ పుణ్యాత్ములు అయితే నీ ఇంటికి లాకు తాళం ఎందుకు వేస్తున్నావు? వెయ్యి వదిలే పుణ్యాత్ములుగా. నీ బైక్ లాకేస్తావు, నీ ఇంటికి లాకేస్తావు, నీ పర్సుకు లాకేస్తావు, నీ ఫోన్కి లాకేస్తావు, ఫోన్లో కూడా దొంగిలించేస్తావు.
అందుకే బైబిల్ అంది స్వభావరీత్యా పాపంతో ఉన్నాం. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇదంతా ఉంటుందా అంటే ఉంటుంది. ఈ పాప స్వభావం ఉంది, దీనికి జీతం ఏడు చెప్పండి? మరణం. ఈ మరణాన్ని ఆపేవాడు కావాలి. ఎవరు ఆపుతారు? ఈ మరణాన్ని ఆపాలంటే ఆగుపంటే ఆగదు, రుణం చెల్లించాలి. రుణం. ఏ రుణం? ప్రాణానికి ప్రాణం, దేహానికి దేహం, రక్తానికి రక్తం, ఊపిరికి ఊపిరి చెల్లించాలి. ఎవరు చెల్లిస్తాడు? మనిషి అన్నవాడు సాటి మనిషికి చెల్లించాడు. అందుకే మనుష్యుడిగా దేవుడే రావాల్సి వచ్చింది. అదే క్రిస్మస్ అంటే. చూడండి ఒకసారి ఏముందో ముగించుకుందాం. 49:7 ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతికినట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. ఎవడూ లేడు. దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేస్తే కానీ ఎవడు నిత్యము బ్రతకాలి? నిత్యం ఒక మనిషి బతకాలంటే ఇక మరణించకుండా బతకాలి అంటే ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే ఏదో రుణం కట్టాలి. ఏ రుణం కడతాం? ప్రాణానికి ప్రాణం, దేహానికి దేహం, రక్తానికి రక్తం రుణం కట్టాలి. ఎందుకంటే దేవుడు న్యాయవిధి చెప్తుంది, చేసిన పాపాలకి మరణం వచ్చింది కనుక మరణానికి మరణమే రుణంగా కట్టాలి. మరణానికి మరణాన్ని రుణంగా కట్టాలి. ఎవడు కడతాడు? కట్టడానికి ఒక ఆయన రావాలి. అందుకే మార్కు సువార్తను ఒక సువార్త ఉంటుంది. అందులో ఏం రాశాడు చూడండి, 10:45 మార్కు సువార్త 10:45 మార్కు సువార్త 10:45 మనుషుల కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము. క్రయధనం అంటే ఆ పదం కోర్టుల్లో వాడతారు, ఆ పదం పోలీస్ స్టేషన్లో వాడతారు, ఆ పదం పంచాయతీలో గవర్నమెంట్ వాడుతుంది. ఇప్పుడు అదే పదం దేవుడు వాడుతున్నాడు. క్రయధనం అంటే ఒకటిచ్చి విడిపించాలట. మనల్ని విడిపించాలి అంటే క్రయధనం ఇవ్వాలి. మన కొరకు ఇచ్చే క్రయధనం ఏముంది చెప్పండి? ప్రాణం, రక్తం. అంటే ఇప్పుడు మనల్ని బయటికి రావాలి అంటే ఒక క్రయధనం ఇవ్వాలి. ఏమిచ్చారంటే ఇదిగో ఆయన ప్రాణాన్నే క్రయధనంగా ఇచ్చాడు. క్రిస్మస్లో ఆయన బాల యేసుగా పుట్టింది దేనికంటే? ఆ పశువుల పాకలో నిద్రపోయింది దేనికంటే? పొత్తుగుడ్డల్లో చుట్టబడిన ఆయన ఒకరోజు ప్రేత వస్త్రాల్లో నీ కొరకు నా కొరకు చుట్టబడ్డానికి పుట్టాడు. గుర్తుపెట్టుకో, నీ కొరకు నా కొరకు చనిపోవడానికి పుట్టాడు. అంటే బాల యేసుగా పుట్టినవాడు ఎందుకు? దేవుడు శిశువుగా ఎందుకు పుట్టాడంటే ఆయన ఎదిగిన తర్వాత నీ అనుభవాల గుండా నడిచి నీ నా కొరకు శ్రమను అనుభవించడానికి పుట్టాడు. అందుకే ఆయన మరణాన్ని ఆపాలంటే ముందు పాపాన్ని మోయాలి. పాపాన్ని మోసాడు, మరణాన్ని ఆపాడు. ఎలా ఆపాడు? ఇదిగో ఆయన 3 రోజులు భూగర్భం నుండి 3వ రోజున తిరిగి లేచాడు. అంటే ఆయన జీవితంలో మరణం ఏమేమి చెప్పండి? ఇప్పుడు చెప్తున్నాను, ఆయన జీవితంలో ఆగిపోయిన మరణం ఇప్పుడు మన జీవితాల్లో ఆగాలంటే మనము కూడా ఆయన వెంబడిస్తే ఆ మరణం ఆగిపోతుంది. వైద్యులు ఎదుర్కోలేనిది, మేధావులు ఎదుర్కోలేనిది, ఇదిగో జ్ఞానులు ఎదుర్కోలేనిది ఆగిపోతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే క్రైస్తవులు చచ్చిపోరంటారా అని. ఎందుకు చచ్చిపోరు? నేను చచ్చిపోతాను, మీరు చచ్చిపోతారు. మరి క్రైస్తవు మరి ఆయన వెంబడిస్తే చనిపోకూడదని ఉంది అంటే చనిపోరు. బైబిల్ ఎలా ఉంది? వాళ్ళు చనిపోతున్నారని లేదు బైబిల్. యేసునందు విశ్వాసం ఉంచిన వారు చెప్పండి నిద్రిస్తున్నారు, దాని చావం లేదు. నిద్రిస్తున్నారు అంటే ఇప్పుడు నిద్రిస్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఒకరోజు తిరిగి లేస్తారు. వాళ్ళు లేవాలి అంటే ఆ నిద్రపోయేవాడిని లేపేవాడు మళ్ళీ ఒకరోజు రావాలి. దాని పేరే 2వ రాకడా అంటారు. అంటే ఇప్పుడు ఇది మొదటి రాకడైతే 2వ రాకడ వస్తాడు. ఇప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా తిరిగి లేస్తారు. తమ తమ వరుసల్లో తిరిగి లేపడానికి రాబోతున్నాడు. లేస్తారంటే లేస్తారు. ప్రూఫ్ ఏంటంటే, ఆధారం ఏంటంటే, ముందు ఆయన లేచాడు. ఆయన లేచి సజీవంగా వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ప్రథమ ఫలముగా లేచాడు కనుక ఒకరోజు వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా తిరిగి లేవుతాడు. ఇది క్రిస్మస్. మీరు అనుకోవచ్చు అలా చాలామంది లేచారండి అంటే ఎవరు లేచారు నాకు జీవించండి చరిత్రలో? ఎవరు లేగలేదు. పుక్కిట పురాణాలు. ఎవరన్నా లేచిన వాళ్ళు చూపించండి. ఎలాగో ఒక ఆయన లెగిద్దామని ట్రై చేశాడు. ఎవరన్నా అడగండి, బ్రేక్లో కూడా అడగండి. ఒక ఆయన ట్రై చేశాడు, TV9లో కూడా చూపించారు, NTVలో చూపించారు. శిష్యులకి చెవిలో చెప్పాడు అట ఏమని, నేను 3 రోజుల తర్వాత లేగుస్తాను, నన్ను లేపండి అని చెప్పాడట. తెలుసా? TV9లో వచ్చింది చూసారా?
నేను 3 రోజుల తర్వాత అప్పటికే కోట్లు సంపాదించారండి ఆ ట్రస్ట్లో, కోట్లు సంపాదించేసి శిష్యులు అందరిని దగ్గర పెట్టుకున్నాడు. 3 రోజుల తర్వాత నేను లెగిస్తాను అని చెప్పాడు. అందరికీ చెప్పారు, శిష్యులందరూ కూడా కూర్చున్నారు, లెగిస్తాడు అనుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కాపీ కొట్టారు, అలాగే లెగిసిపోదాం అనుకున్నారు. ఈశ్వరుడు చెప్పిన 3 రోజులు కాదు, 4 రోజులు అయింది లేగలేదు, 5 రోజులు అయింది లేగలేదు, అర్థమైపోయింది గురువు గారు ఇంకా లేగరా. శిష్యులందరూ దొంగ మొక్కలు. వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పిన, ఎవడికి ఆడే రావాల్సిన వాటాలు సర్దేసుకుని మా పెద్దాపురం మండల నియోజకవర్గానికి కూడా లారీ డబ్బు తెచ్చేశారండి, దొరికేశారు అక్కడే. ఎవరన్నా అడగండి నన్ను, పోలీసు కనుక కొన్ని విషయాలు తెలుసు కాబట్టి చెబుతున్నా. అంటే అక్కడికి తెచ్చేశారంటే తెచ్చేశారు, దొరికారు శిష్యుల్లో ఒక శిష్యుడు. నా మాట మీకు అర్థమవుతుందా? లెగిస్తామన్న వాళ్ళు లెగలేదు, సమాధుల్లోకి వెళ్ళిన వాళ్ళు లెగలేదు, లెగిస్తామని పోటీలు కాసిన వాళ్ళు లెగలేదు. అంటే లెగలేదు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు మరణించి తిరిగి లేచారు, ఆయనే నజరుడైన యేసుడు. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అర్థమైతే ఇన్ని దేవుళ్ళు, ఇన్ని విలవేల్పులు, ఇన్ని కులదైవాల మధ్య ఈయన్నే ఎందుకు నమ్మాలంటే ఒకరోజు నన్ను తిరిగి లేపుతాడు. మొదటి రాకుల్లో నా కొరకు పుట్టాడు, పాపాన్ని తీసేశాడు, రెండవ రాకుల్లో రాబోతున్నాడు, పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని కూడా రెండవసారి వచ్చి తీసేయబోతున్నాడు. మొదటి రాకుల్లో పాపం తీసేశాడు, రెండవ రాకుల్లో నా మీద ఉన్న మరణాన్ని తీసేస్తాడు. అందుకే మేము క్రిస్మస్ చేస్తున్నాం. ఇది నమ్మాలి. ఇది నమ్మితే ఖచ్చితంగా ఇది జరుగుద్ది అంటే జరుగుద్ది. మీరు ప్రపంచంలో ఏది నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ ఈ దేవుడు నమ్మండి, ఒకరోజు ఇది జరుగుద్ది. ఆస్తులు ఇస్తాడు, ఐశ్వర్యాలు ఇస్తాడు, ఏమిస్తాడు నాకు తెలియదు, కానీ మళ్ళీ నీ ఊపిరి నీకు ఇస్తాడు, ఊపిరి నీకు ఇస్తాడు. మళ్ళీ ఒకరోజు తిరిగి లేపుతాడు. ఒకరోజు సజీవంగా తీయనైన మాట ఏంటి చెప్పినా, ఒకరోజు సజీవంగా ఇప్పటికే మీ ప్రియులు ఎవరైనా చనిపోతే, వాళ్ళు యేసుక్రీస్తునందే నిద్రించిన వారైతే, ఒకరోజు యేసు ప్రభుతో పాటు మీ ప్రియులను కూడా తిరిగి చూస్తారు. ఇది క్రైస్తవయానుకున్న హోప్, నిరీక్షణ అంటారు. అంటే దీన్ని బట్టే నమ్ముతున్నారంటే దీన్ని బట్టే. ఇంతకుమించి ఆయన దగ్గర నమ్మడానికి ఇంకేం లేదు. ఎందుకంటే మనుష్య కుమారుడు తలవార్చుటకు స్థలం ఆయన లేదు, సత్రంలో స్థలం కూడా ఆయన దొరలేదు. ఆయన ఏమిస్తాడంటే తింటే అరిగిపోయి ఆహారం ఇస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఇక ఆకలి అయ్యని ఒక జీవితాన్ని ఇస్తాడు. వాడితే పోయే డబ్బులు ఇస్తాడు లేదో నాకు తెలియదు, కానీ వాడవారి నిత్యమైన జీవితాన్ని ఇస్తాడు. అక్కడ ఎండ ఉండదు, వాన ఉండదు, ఆకలి ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే అది ఒక డైమెన్షన్. చదువుకున్న పిల్లలు ఉంటే దాన్ని డైమెన్షన్ అంటారు. దాన్ని మనం 3 డైమెన్షన్లో ఉన్నాం, అదర్ డైమెన్షన్ ఒకటి ఉంటుంది, 4th డైమెన్షన్. అది ఎలా ఉంటుందంటే అది ఒక విచిత్రమైన జీవితం. అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం 3 డైమెండ్స్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ముందుకు వెళ్తాం, వెనక్కి వెళ్తాం, పక్కకి వెళ్తాం, పక్కకి వెళ్తాం, పైకి వెళ్తాం. దీన్ని 3 డైమెండ్స్ అంటారు. అంటే ముందుకి వెనక్కి ఇది ఒక డైమెండ్స్ను, పక్కకి పక్కకి ఇది ఒక డైమెండ్స్ను, పైకి కిందకి ఇది డైమండ్. ఇంతకుమించి ఇంకెక్కడికి వెళ్ళాం, ఇదే మన ఉనికి. దీన్ని 3 డైమెండ్స్ అంటారు. అంటే 3 కోణాలు. 4th డైమెండ్స్ ఉంటుంది, అది ముందుకే కాదు. ఇప్పుడు ఇలా వెళ్తుందా, ఇలా వెళుతూ ఈ సీలింగ్లోంచి కూడా ఇలా తిరిగి ఇలా కిందకు, దాన్ని అదర్ డైమెండ్స్ అంటారు. దాన్ని అది యేసుప్రభు చూపించాడు. ఆయన మరణించి లేచిన తర్వాత ఆ తలుపులు వేయబడి ఉండగానే, గోడ పెట్టబడిన గోడ అలా ఉండగానే ఆ గోడలో నుంచి లోపలికి వచ్చేసాడు. దాన్ని డైమెన్షన్ అంటారు. అక్కడ చూస్తూ ఉండగా కనబడ్డాడు, చూడకుండా మాయమయ్యాడు. ఇదంతా ఏంటంటే అదొక డైమెన్షన్. ఆ లైఫ్ ఉంది అలా. లైఫ్ ఒకరోజు వస్తాడు, తిరిగి లేపుతాడు, నీకు నాకు కూడా ఇస్తాడు. ఇక కరోనాకి, తుమ్ములకి, దగ్గులకి చచ్చిపోం. ఇంకా ఆ జీవితం ఎలా ఉంటుంది చెప్పిన, ఇంకెప్పటికీ వాడబారిన జీవితం అది. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముతున్నారయ్యా అంటే ఇందుకు నమ్ముతున్నామని చెప్పండి. మేధావులకు దొరకనది, జ్ఞానులకు దొరకనది, ఆస్తిపరులకు దొరకనది, డాక్టర్లకు దొరకనది, ఎవరైతే భక్తులకు దొరకనది, సన్యాసి జీవితాలు తీసుకున్న వాళ్ళకు దొరకనది, వాళ్ళకు దొరకని సమాధానం ఎవరి దగ్గర దొరుకుతుంది చెప్పండి? యేసుక్రీస్తు వారి దగ్గర. కన్యకు గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఒకరోజు రాబోతున్నాడు. ఆయన పుట్టింది ఎందుకంటే మనల మరణ నూతనంగా పుట్టించడానికి, మనల్ని మార్చడానికి. ఆయన వెంబడిస్తే ఈ పాప స్వభావం పోతుందంటే పోతుంది. మీరు కావాలంటే ఆయన వెంబడించిన వారు చూడండి, పెన్సిల్ దొంగతనాలు ఇలా దొంగేసాలన్నీ చిన్నప్పటి నుంచి ఉంటాయా? ఆయన వెంబడించిన తర్వాత మీరు చూడండి, అప్పటి వరకు బూతులు మాట్లాడిన వారు ఆయన వెంబడించిన తర్వాత మాట్లాడడం మానేస్తారు. అప్పటి వరకు గొడవలు పెట్టుకున్న వారు అక్కడి నుంచి గొడవలు పెట్టుకోవడం మానేస్తారు. గొర్రె పిల్లలు అయిపోతారు.
ఎలా ఎలా అయిపోయారా? అప్పటి వరకు వ్యభిచారంలో ఊగిపోయిన వారు ఇప్పుడు సంసారాలు అవుతారు. ఎలా అయిపోయారంటే ఆయన దగ్గరకు ఆ పాపం చేసే హృదయాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎందుకు నమ్మాలంటే నా పాపాన్ని తీసేస్తాడు, నా హృదయాన్ని మారుస్తాడు, మరణించి నన్ను ఒకరోజు తిరిగి లేపుతాడు. ఈ దేవుడు నమ్మండి, ఈ దేవుడు నమ్మకమైన వాడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయిన దేవుడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరణం అందరికీ సంప్రాప్తమైంది. అది పాపం వల్ల వచ్చిన జీతం. అది పోవాలంటే మా వల్ల కాదు తండ్రి. అందుకే దైవమే వెలలోనికి తండ్రి మీ సుతుడు రావాల్సి వచ్చింది. సశరీరుడుగా పుట్టాడు, శరీరంతో శ్రమను అనుభవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ ఒకరోజు రాబోతున్నాడు, మమ్మల్ని అందరినీ తిరిగి లేకపోతున్నాడు. మొదటి రాకుల్లో మా పాపాన్ని తీసేశాడు, రెండవ రాకుల్లో మరణాన్ని తీసేస్తాడు, మమ్మల్ని తిరిగి లేపుతాడు. ఈ రెండింటి మధ్య మేము జ్ఞాపకం చేసుకునేదే ఈ క్రిస్మస్ వాతావరణం తండ్రి. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాక అపార్థం చేసుకుంటే వారికి మరొక వర్తమానికుడి ద్వారానే అర్థమయ్యేలా తండ్రి మీరు దీవించండి. అపార్థం చేసుకుంటే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదం. మమ్మల్ని ఎవరైనా హేళన చేసి మమ్మల్ని నిందించిన వారు ఉంటే వారిని క్షమించండి, వారిని దీవించండి. సమస్త మహిమ ఘనత అందరినీ బట్టి మీకు ఆరోపిస్తూ, స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, అధ్యక్షులు వారిని, సంఘ సభ్యులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఇంతవరకు మరింతా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఈ క్రిస్మస్ నెల అనేటప్పటికి అన్నకి ఒక్క క్షణం కూడా ఖాళీ లేనటువంటి ఎరుకలు ఉన్నా కానీ మరి సంఘం, బాడవా సంఘం ఆహ్వానం మేరకు, మరి శ్రీని గారు ఆహ్వానం మేరకు మన మధ్యకి వచ్చి చాలా విలువైనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు బ్రదర్ జేమ్స్ అని గారికి బాడవా సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి చక్కని పరిచర్య జరగటానికి మరి శ్రీని గారు, రాయ్ శ్రీని గారు, వారి బృందం, దేవిని టీం పరిచర్య వారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలంటే ఈ క్రిస్మస్ వాతావరణం సృష్టించడానికి క్రిస్మస్ వేదికను మాత్రమే కాకుండా మరి వాళ్ళు సంవత్సరంలో అనేక కార్యక్రమాలు వారు చేస్తున్నారు. దేవుని పరిచర్య టీం అనేటువంటి వారు మరి బైబిల్ పరీక్షలని, అలాగే వృద్ధాశ్రయంలో ఉన్న వృద్ధాశ్రయానికి చక్కని ఆహార పదార్థాలు అందించడం అని, వస్త్రాలు అందించడం అని, ఇలాగా వారి స్తోమత కొద్దీ ఆర్థికంగా ఎవరు బలపడినటువంటి వారు వారిలో లేరు. మేము సంపాదించాము అందుకే ఇస్తున్నాం అన్నవారు లేరు ఆ టీంలో, కానీ వారి స్తోమత కొద్దీ. మరి ఆయన ఏమో చిన్న వ్యాపారం చేసుకుంటారు, ఇంకా కొంతమంది ఏమో చేతివృత్తులు చేసుకుంటున్నారు. చేతివృత్తులు చేసుకుని ఈ చక్కని పరిచర్య అనేది ఈ ప్రాంతంలో జరుగుతుంది, అలాగే నర్సపూర్ ప్రాంతంలో కొన్ని కొన్ని పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళ సువార్త కూడికలు కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. కనుక మీరందరూ చేయవలసినటువంటి పని ఏంటంటే వారి పరిచర్య కొరకు మరి ఈ ప్రాంతంలో ఇంకా విస్తారంగా ఇలాంటి దైవజనులను పిలిపించుకుని అనేకమైనటువంటి సభలు ఏర్పాటు చేయలాగిన, అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేయలాగిన, వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, ముఖ్యంగా వారి బిడ్డల కొరకు, సహకరిస్తున్నటువంటి కుటుంబ యజమానురాల కొరకు మీరు ప్రార్థించాలని మరి కూడిక తరపున ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. మరి ముగింపులోనికి మనం వెళ్ళిపోదాం. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రాముఖ్యంగా మీ కొరకు మరి ఇంతవరకు ప్రయాసపడి మరి ఈ కూడుకలో కూర్చున్నటువంటి మీకు అందరి కొరకు మరి దేవుని పరిచర్య టీం, అలాగే బాడవా సంఘం వారు చక్కని విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కనుక మీరందరూ ఇక్కడ ఏ విధంగా అయితే ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని భుజించారో మరి అక్కడికి వెళ్ళి వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రేమ విందులో కూడా పాల్గొని ఆత్మీయ దీవెనలు పొందుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేస్తాము. దీవెన అమ్మగారు, సుగనమ్మగారు దీవెనతో ఈ కూడికిన ముగించుకుందాం. అందరు లేచి నిలబడదాం. ఒకసారి అందరు ఒక శరణం పాడుకుందాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ, రక్షకుండు దయించి నాడట, రక్షకుండు దయించి నాడు రారి గొల్ల బోయులారా, రక్షకుండు దయించి నాడు రారి గొల్ల బోయులారా,
తక్షణమున పోయే మనని రీక్షణ ఫలమొందుదాము రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు కర్తను జోచేన వెనుక కాంతము విశ్రామంబప్పుడు రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించిన చిన్న ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలు తల్లి గారి ద్వారా మనం తీసుకుపోతున్నాం. చిన్న ప్రార్థన, విన్నటువంటి వాక్యాన్ని బట్టి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఒక్కసారి ఇంత గొప్ప వాక్యాన్ని ప్రభా నేను ఎప్పుడు వినడానికి అవకాశం కుదరలేదు, కానీ ప్రాంతం ఒక వేదిక అయింది. ఈ క్రిస్మస్ వేదిక నా జీవితాన్ని మార్చింది. ఈ క్రిస్మస్ వేదికలో మాట్లాడినటువంటి దైవజన నోటంట వచ్చినటువంటి దేవుని మాటలు నా హృదయానికి తాకింది. ఇదా బ్రతకంటే, ఇదా జీవితం అంటే, ఇలాంటి వారి కొరక నువ్వు పుట్టావు, ఇలాంటి జీవితాల కొరక నువ్వు పుట్టావు, ఇలాంటి జీవితాల కొరక విడవకూడనటువంటి భాగ్యమని ఎంచి కూడా పరమునందు ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు, నా జీవితం కొరకు, నా జీవితాన్ని మార్చటం కొరక ఈరోజున ఈ భూమికి దిగొచ్చావు ప్రభా. ఇది పండగ అనుకున్నాం మేము, ఇది ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ అనుకున్నాం మేము. దీంట్లో నాట్యాలు ఉంటాయి, నృత్యాలు ఉంటాయి, ఇదిగో కేక్ కటింగ్లు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అనుకున్నాం. కానీ ఇలాంటివి చేస్తే పండగ అనుకున్నాం. కానీ ఈ రోజున విన్నటువంటి మాటలను బట్టి కాదు కాదు కదా, నలిగిపోతున్నటువంటి జీవితాల కొరకు వచ్చావా, మరణ ఛాయలో ఉన్నటువంటి జీవితాల కొరకు వచ్చావా, విడిపించడానికి వచ్చావా, బ్రతుకులను మార్చడానికి వచ్చావా, నిత్య జీవాన్ని ఇచ్చడానికి వచ్చావా, ఈ జీవితంలో ఈ భూమి మీద జీవించేటువంటి 60 సంవత్సరాలు కాకుండా నిత్య జీవము ఇవ్వటానికి నాకు మాకు ఇవ్వటానికి వచ్చావా. అవును ప్రభు, వచ్చిన నీకు కృతజ్ఞత తెలుపుతున్నాం తండ్రి. అయ్యా నీవే గనక ఈ భూమి మీదకి రాకపోతే మా జీవితాలు అగమ్య గోచరంగా అయిపోయి ఉండేవేమో. నీవే కనుక ఈ భూమి మీదకి వచ్చి నన్ను మమ్మల్ని జారిపోతున్న పాతాళములోకి పడిపోతున్నట్టు మమ్మల్ని చెయ్యి పట్టుకుని లేపకపోతే గనక మా బ్రతుకులు ఏమైపోయాయో ప్రభు. అలాంటి చక్కని వర్తమానం మాకు ఇచ్చావా, అంగీకరిస్తున్నానయ్యా. ఎవరైనా అంగీకరించి వారుంటే గనక నేను అంగీకరిస్తున్నానయ్యా. ఈరోజున నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇది. ఆ జీవితంలోనికి నేను ప్రవేశించాలి. నేను ఎన్ని ఆరాధనలు చేసినా కానీ, ఎన్ని గుళ్ళు తాకినా కానీ అయ్యో ప్రయోజనం లేదని ఎవరైనా ఉండి ఇక ఉదయాన్ని విన్నటువంటి మాటను బట్టి, ఈ ఉదయాన్ని విన్నటువంటి జీవవాక్కును బట్టి నిజమైన శక్తి నేను కొలుస్తానయ్యా, నిజమైన దైవం వెంట నేను వెళ్తానయ్యా, నిజమైన క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానయ్యా, నా సొంత రక్షకునిగా నాలో ఆ నక్షత్రం పుట్టాలయ్యా అని ఎవరైనా ఆశపడుతూ ఉంటే, చేతులు పైకెత్తండి. చిన్న ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, దేవా నిజమే ప్రభా, ఇంతవరకు నిజమైన దైవాన్ని నేను కొనుక్కోలేకపోయాను. ఈ నిజమైన దైవం ఎందుకు వచ్చిందో తెలియనటువంటి రీతిలో నా జీవితం ఈ సగం వయసు అయిపోయింది తండ్రి. 20 సంవత్సరాలు గతించిపోయింది, 30 సంవత్సరాలు గతించిపోయింది, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 వచ్చేసినాయి. ఇక రోజులు లెక్క పట్టుకునేటువంటి స్థితిలో నా ఆయుష్కాలం తరిగిపోతూ ఉంది. కానీ నిజమైన శక్తి ఏంటి? నిజమైన దైవం ఏది? నిజమైన దైవాన్ని నేను ఆరాధించగలుగుతున్నాను ఈ భూమి మీద ఉండగా. ఈ భూమి మీద ఉండగానే నిత్య జీవం వైపు మార్గాన్ని పెట్టుకోబోతున్నాను, నేను మార్గాన్ని ఎంచుకోబోతున్నాను, నేను ఆ మార్గంలో నేను అడగబోతున్నానా అన్న ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడు మీకు మీ కుటుంబాలకి చక్కని శుభాలను, చక్కని ఆశీర్వాదాలను, చక్కని మార్గాన్ని నీ జీవితాంత కాలము ఇదిగో ప్రభు వైపు చూసి జీవితాంతరము దేవుడిచ్చేటువంటి ఆ స్వస్థలంలోనికి నీకు స్థానము సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం, ఘనమైన తండ్రికి స్తోత్రం. ఘనమైన కార్యములు చేయవాడు, ఘనమైన కార్యములు చేయవాడై ఉండి కూడా దీనుడుగా ప్రభా ఒక పశువుల శాలలో
అయా నా తండ్రి వస్త్రాలతో చుట్టుబడి అయా పశువుల తొట్టులో వాసన కొట్టేటువంటి ఆ ప్రదేశంలో పరుండబెట్టి అయా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు తండ్రి అద్భుతమైన పరిచర్య నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు, నా దేశం కొరకు చేసిన తండ్రి బలైపోయావు తండ్రి. సిలువ మరణం పొందుతాడు అవును ప్రభు. ఆ ఛాయలు ఇప్పటికీ మాకు కనపడుతుంది. ఆ ఛాయల్లో మా జీవితం వెళ్ళాలని, మరణ ఛాయలో ఉన్నటువంటి నా బ్రతుకులని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రప్పించేటువంటి దేవుడు నీవని నమ్మి తండ్రి విశ్వాసంతో ప్రార్థించి ప్రభు. విశ్వాసంతో నిండి కొనియాడిన తండ్రి, విశ్వాసంతో నిండి బ్రతుమాలుకుని ప్రభు. నా జీవితాన్ని మార్చేవాడు నీవే, నా బ్రతుకును మార్చేవాడు నీవే, నా జీవితాన్ని కట్టేవాడు నీవే, నా కుటుంబాన్ని కట్టేవాడు నీవే, మరణ ఛాయలో ఉన్నటువంటి నా కుటుంబాన్ని జీవపు వలుగులోనికి జీవపు వృక్షం వలె చేసేవాడు నీవని నమ్మి విశ్వాసంతో ఈ పెండాల నుంచి వెళ్ళిపోతున్నాను. విశ్వాసంతో ఈ క్రిస్మస్ వేడుకను ముగించుకుని వెళ్ళిపోతున్నాను. ఎప్పటిలాగని పండగ అయిపోయింది వెళ్ళిపోతున్నామని కాకుండా తండ్రి, పండగ మొదలైందని వెళ్ళటానికి తండ్రి. నా జీవితంలో నిజమైన పండగ మొదలైంది. ఈ ఉదయకాల సమయంలో విన్నటువంటి వాక్యము ద్వారా నా జీవితంలో నిజమైన వెలుగు నాకు కూడా రాబోతుంది. నమ్మకంతో విశ్వాసంతో మేమందరం పరిగెడటానికి కృప దయచేయమని, నిస్సన్నిధి కాంతిని మాకు అందరికీ ఉదయింపచేయమని ప్రార్థిస్తాం. ప్రాముఖ్యంగా ప్రభు ఈ రోజున నీ మాటలు విత్తినటువంటి దైవజాలు మీరు ఎత్తుపట్టుకుని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం ప్రభు. ఆ కుమారుడి యొక్క ప్రభు ప్రయాణానికి అయ్యా తండ్రి ఆయన చేస్తున్న పరిచర్యకు మీరు తోడుగా ఉండి నీ ఆత్మ నడిపింపు ప్రభు ఇంకనూ బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. దాసులు వెంట వచ్చినటువంటి దైవజనులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. అయ్యా ప్రభా మన ఇంకా నా తండ్రి ఆహ్వానించబడినటువంటి దైవజనులు వేదిక నలంకరించిన తండ్రి, వారికి వారు తగ్గించుకునే తండ్రి, అయ్యా నా తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దైవజనుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటు రీతిగా ప్రభా దేవుని పరిచర్య టీం ప్రభా ఎంతగానో ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండగా తండ్రి, వారిని వారి కుటుంబాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారు చేసిన పరిచర్య విస్తరించబడిలాగిన ప్రభా, ఆయన వారి యొక్క పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడిలాగిన ప్రభా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ఈ స్థానిక సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవ జనరాలను బట్టి, సుగ్నమ్మ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి అయా ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి వారి కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ప్రభా, ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నట్టు తల్లి గారికి అయా చక్కని ఆరోగ్యాన్ని ప్రభా మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సంఘాధిపతులుగా సంఘానికి ప్రభా నాయకత్వం వహిస్తున్నటువంటి బిడ్డల ప్రభా రాయి వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభా ఇదిగో తండ్రి శ్రమ అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా నా తండ్రి వచ్చిన వారందరికీ కూడా ఇదిగో ఆత్మీయమైన ఆహారం అందించాలి, అలాగే ఇదిగో ప్రేమ విందు కూడా చేయాలి, అందరి కడుపులు నింపుకుని వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి, ఆశీర్వాదకరంగా వెళ్ళాలని ప్రభా చక్కని విందు కార్యక్రమం చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి, దానికి సహకరించినటువంటి బిడ్డలను బట్టి కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభా ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ పరిచర్య ద్వారా అనేక మంది వెలుగులోకి రావడానికి కృప చూపిస్తారని, దానికి తగినట్లుగా ప్రభా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ప్రభా చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి అయ్యా నా తండ్రి నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన తండ్రి ఎంతో చక్కగా ప్రవచన వాక్యాలు పలికారు తండ్రి, అయ్యో ఎంత చక్కగా ఇగో గీతాలాపన చేశారు తండ్రి, వారిని వారి బిడ్డలను వారి భవిష్యత్తును ప్రభా అయ్యా నా తండ్రి మీరు చేతిలో ఉంచుకుని ప్రభా ఉన్నతమైనటువంటి పరిచర్య ఈ ప్రాంతంలో జరగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభా ఈ కూడికను ముగించుకుని మా గృహాలకు వెళ్తుండగా మా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉంటారని, దీని తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా నీ ఆత్మ నడిపింపు మాకు ఇస్తారని ఆశపడుతూ క్రీస్తునాములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని తీసుకుందాం తల్లి గారి ద్వారా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి తండ్రి, సమయం ఏది నాయన శ్రీనివేశులో సహాయం అందించేవు నాయన, నాకు కూడా నాయన కుమారుడు నాయన, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు ప్రభు, తోటకెళ్తే తోటకి, వాడవితే వాడవడు, ఎక్కడికైనా సరే నన్ను తీసుకెళ్తా ఉండేవాడు ప్రభు, బిడ్డ ఇలాగా ఫలించాలని నాకు మనసులో ఉండేది తండ్రి, ఆ మనసులో ఉన్నది ఇప్పుడు ఫలింప చేసేవి తండ్రి వందనాలు. మన కోటలు సంపాదించే కాదు కానీ నాయన 10 మంది రక్షించాలి, ఆలయం కట్టాలి ఇక్కడ బాడ గ్రామంలో అని నాకు ఆశ ఉండేది తండ్రి, ఆశ నెరవేర్చు
యవనస్తుడ నీ కుమారుడునైనా మరి మంచి వాక్షం ఇద్దరు ఎత్తించేరు ప్రభా నీకు వందనాలు. ఆ బిడ్డ చేత చెప్పించేవు నాయన నీకు వందనాలు. మారలేని హృదయాలు మార్చుకోనాయన, మారలేని వాడు మా నావాడు కాడన్నావు ప్రభా. నాయన మొదటి రాకల్లో వచ్చాం, రెండవ రాకల్లో కూడా ఫలింపచేసి పరి అభివృద్ధి పొంది రెండవ రాకల్లో కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేస్తామని ఆస్తి మనం చేస్తున్నాం. అపరాధం మీరు ఆలకించి అంగీకరించి మీ సహాయం దించమని సీని కుటుంబాన్ని దీవించండి, సత్తుల కుటుంబాన్ని దీవించండి, వచ్చిన బిడ్డలు అందరి కుటుంబాలు దీవించి, యాజకుల కుటుంబాలు దీవించి, మీ పరిశుద్ధాత్మ శక్తి కుమరించమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తోడుగా ఉండమని యేసునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దివ్యా దేవుడు నిన్ను దీవించునుగా, మీ చేసిన వాడు పోషించునుగా, రక్షకుండా క్రీస్తు రక్షించునుగా.